హలో తెలుగు వారి ఆత్మీయ వారిది స్టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సహా మరియు బాపు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ అరేనా ఫేస్బుక్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్జీ సబిహ. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి టీఓఆర్ఐ టోరీ డాట్ ఎల్ఐవి లైవ్ వన్కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ లో మనం చేస్తున్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ అన్నమాట. అండ్ ఈరోజు మనం ఈ న్యూ ఇయర్ లో ఒక రెండు వైరల్ గా మారిన ఇష్యూస్ గురించి మాట్లాడబోతున్నాము. అండ్ ఈరోజు మన షో పేరు పసి ఉన్మాదం పెను ప్రమాదం. ఇక్కడ పసి ఉన్మాదం అనే అప్పుడు ఒక పసి బాలుడు బన్ను అనే బాలుడు జై హిందూ అని చెప్పి వైరల్ గా మారిన సంగతి మనందరికీ తెలిసిందే. అబ్బాయి అండ్ తను చేసిన వీడియోలు, అది ఇలా ఎందుకు చేస్తున్నారో దాని గురించి ఒక అనాలిసిస్ ఉండబోతుంది. అలాగే పెను ఉన్మాదం అనే దాంట్లో పెను ప్రమాదం అంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే బుల్లీ బాయ్ అనే యాప్ని విశాల్ ఝా అండ్ శీతల్ సింగ్ అనే ఇద్దరు టీనేజర్స్, ఆల్మోస్ట్ తనకి అబ్బాయికి 21 సంవత్సరాలు, అదే అమ్మాయికి 19 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిసి ఒక యాప్ క్రియేట్ చేసి దాంట్లో అమ్మాయిలు అంటే మోస్ట్లీ ముస్లిం అమ్మాయిల మీద అశ్లీలమైన దృశ్యాలు పెట్టడం లాంటివి జరిగింది. అండ్ ఇది ఒక పెద్ద సెన్సేషన్గా మారడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దాని గురించి ఒక అనాలిసిస్ ఉండబోతుంది. అంటే ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త ట్రెండ్గా స్టార్ట్ అవుతుంది ఇలా మన సోషల్ మీడియాలో, అలా ఎందుకు జరుగుతుంది అండ్ మన ఇలాంటి వాటికి ఎందుకు జనాలు అట్రాక్ట్ అవుతున్నారు, ఇది ఏమైనా బిజినెస్ ప్యాటర్నా అన్న దాని గురించి కూడా విశ్లేషణ జరగబోతుంది. సో ఈరోజు మన ఈ డిస్కషన్లో మన గెస్ట్ శరత్ తేజ సుమిన గారు జాయిన్ అవ్వబోతున్నారు. ఆయన సైన్స్ పాపులరైజర్. వెల్కమ్ శరత్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. అండ్ అలాగే విశ్వనాథ్ జయంతి గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. ఆయన హైదరాబాద్ నుండి జాయిన్ అవుతున్నారు. అండ్ హీఈస్ ద అడ్మిన్ ఆఫ్ బాబు గోగినేని గ్రూప్, అలాగే హ్యూమనిస్ట్ కెఫే షో నిర్వాహకులు. వెల్కమ్ విశ్వనాథ్ గారు. హలో అండి సబీహ, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో శరత్ గారు, ఈ టాపిక్ లోకి వెళ్ళే ముందు అసలు ముందుగా జనాలకి అందరికి ఈ యాప్ అంటే బుల్లీ బాయ్ అంటే ఏంటి, అసలు బుల్లీ బాయ్ అనే పేరే యాప్ ఎందుకు పెట్టారు అని కొంచెం చెప్తారా? ఇది ఏంటంటారండి యాప్, ఇప్పుడు ఇప్పుడు చూడండి కొంతమంది జోకులు వేస్తారు కదా, ఎట్లాగా అరే వీడి మీద నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా ఎవడు కొనుక్కోడు అని చెప్పని. సో అలాంటి జోకులకి అలాంటి యాటిట్యూడ్కి యాటిట్యూడ్ని బేసిక్గా ఆడవాళ్ళ మీద, స్పెసిఫిక్గా ఒక మతం తాలూకు ఆడవాళ్ళ మీద అంటే ముస్లిం విమెన్ మీద పెడితే దానికి ఒక యాప్ ఇస్తే, అంటే దాన్ని ఒక డిజిటలైజ్ ప్లాట్ఫామ్ చేస్తే ఇలాంటివి ఇలాంటి మాట్లాడుకోవడానికి, ఇట్లాంటి యాటిట్యూడ్ చూపించడానికి, ఇలాంటి ఇవి జోకులు కాదు ఇట్లాంటి డైలాగులు మాట్లాడడానికి ఒక యాప్ రూపొందిస్తే ఏంటో అదే ఈ యాప్ బేసిక్గా. అంటే ముల్లా అని ముస్లింస్ ని అంటారు కాబట్టి ఇక్కడ బుల్లీ బాయ్ అని పెట్టారంట. అవునండి, నిజానికి యాక్చువల్ గా నాకు అంటే ఇదంతా చూడండి, ఇదంతా ఏంటంటే ఒక సబ్ కల్చర్ అనమాట. ఇప్పుడు మీరు దీని మీద వస్తున్న న్యూస్ రిపోర్ట్స్ చూస్తున్నారు అనుకోండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ డీల్స్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఈ డీల్స్ ని వీళ్ళు దీన్ని సుల్లీ డీల్స్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. సో ఇదేంటంటే ఈ సుల్లీ అన్నది ఏంటంటే ఇది ముస్లిం విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ హిందుత్వ గ్రూప్స్ లో ఇచ్చుకునే నేమ్ ఉంటాయి ఇది, ఇంతకీ ఈ ట్యాగ్ అదే చూడండి. అంటే ఇది ఒక సబ్ కల్చర్ అనమాట ఇది బేసిక్ గా. అంటే ఏంటి, ఇది మనకి తెలియని ప్రపంచం అనమాట ప్రెటీ మచ్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లాగైతే మాల్ అంటారు ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఇప్పుడు ఆడవాళ్ళు చాలా మందిని ఇప్పుడు టీనేజ్ అమ్మాయిలని వెళ్ళి మాల్ అని చెప్పి రిఫర్ చేస్తూ అంటారు కదా, సెక్షువలైజ్ చేసి అంటుంటారు. సో మాల్ అన్నది ఏంటంటే ఐటమ్ మాల్ ఇట్లా, ఇది మనకి తెలుసు. అంటే ఇది మనకి చాలా దాని ఏమంటారు చాలా కొలక్వియల్ లింగంలోకి వచ్చేసింది ఈ వర్డ్ మాల్ అనేది, సినిమాల్లో చూపించడం వల్ల వచ్చింది. అంటే ఒక ట్రెండ్ లోగా వచ్చేసింది. అవును, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పులిహోర కలపడం అంటారు ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటంటే అంటే సెక్షువల్ మోటివ్ తో మాట్లాడడం లేకపోతే ఫ్లర్టింగ్ చేయడం అంటారు కదా. అంటే ఫ్లర్టింగ్ లో కూడా మామూలు టైప్ కాకుండా కొంచెం దాని ఏమంటారు పటాయించడం, యా పటాయించే టైప్. పటాయించడం అంటే మీనింగ్ ఏంటి బేసిక్ గా, అది బేసిక్ గా ఇట్స్ పాత్ టు ఫిజికల్, పాత్ టు సెక్స్ కదా బేసిక్ గా. అంటే అదే కదా పటాయించడం కదా, పడేయడం అంటే దేంట్లో ప్రేమించి పెళ్లి చేసుకుని పడేయడం కాదు. అది 1980 సినిమాలు అట్లా చూపించేవారు కానీ దేంట్లో పడేయడం అని మనకు తెలుసు అంటే క్లియర్ గా.
సో అంటే ఏంటంటే ఇది కొన్ని కొన్ని యాక్ట్స్ కి కొన్ని కొన్ని సబ్ కల్చర్స్ లో కొన్ని కొన్ని కోడ్ వర్డ్స్ లాగా పదాలలాగా పెట్టుకుంటారు వర్డ్స్ లాగా. సో ఇప్పుడు అది మనకి స్పెసిఫిక్ గా ముస్లిం విమెన్ ని టార్గెట్ చేస్తూ ఒక టైప్ ఆఫ్ ఒక హేట్ ఫిల్డ్ వర్డ్ అనేది ఈ వర్డ్ అనమాట సుల్లి అని. సో ఇది ఇది యాక్చువల్ గా ఇది ఇది ఇంతకీ హిందుత్వ గ్రూప్స్ లో వాడతారట ఇది. ఇది చూడండి, ఇది అంటే మీరు మీరు కనుక ఆ ఈకో సిస్టమ్ లో లేరనుకోండి, ఆ హిందుత్వ సబ్ కల్చర్ లో మీరు విడిపోయి లేరనుకోండి, మీకు తెలియదు అది. అంటే రైట్ వింగ్ గ్రూప్స్ లో బీజేపీ ఓటింగ్ బ్యాంక్ లో ఉంటుందన్నమాట ఇది. నాకు తెలిసింది ఈ నాకు తెలిసింది సంఘ్ లో ఉన్న వాళ్ళలో అంకుల్స్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, అంటే 40+ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఇది నాకు తెలిసి ఈ సబ్ కల్చర్ గురించి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ లో అంటే ఈ సంఘ్ ప్లాట్ఫామ్ లో హిందుత్వ హేట్ వాట్ ఎవర్ ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఈ ప్లాట్ఫామ్ లో ఇట్లాంటి సబ్ కల్చర్ థ్రైవ్ అవడానికి ఒక స్పేస్ దొరికింది బేసిక్ గా, స్పేస్ కూడా క్రియేట్ అయ్యి ఉంది అని తెలుస్తుంది మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సబ్ కల్చర్ లో పార్ట్ కింద ఇలాంటి సబ్ కల్చర్స్ కి ఎవరు అట్రాక్ట్ అవుతారంటే జనరల్ గా ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళు అట్రాక్ట్ కారు ఇట్లాంటి సబ్ కల్చర్స్ అనగానే. ఇలాంటి సబ్ కల్చర్స్ ఫామ్ అయ్యేది, సబ్ కల్చర్స్ థ్రైవ్ అయ్యేది మోస్ట్లీ ఎవరి వల్ల అంటే యంగ్ పీపుల్ వల్ల థ్రైవ్ అవుతాయి. 16+, 17+ నుంచి ఒక 30-35 ఏజ్ వరకు ఉన్నవాళ్ళు ఇలాంటి సబ్ కల్చర్స్ లో ఉంటుంటారు. దాని తర్వాత ఏంటంటే వేరే అంటే దాని తర్వాత వాళ్ళ వాళ్ళకి వాళ్ళ హేట్ అన్నది ఒకవేళ వీళ్ళు కనుక నిజంగా హేట్ పాలిటిక్స్ లో అదే హేట్ ప్లాట్ఫామ్స్ మీద ఉంటే ఆ హేట్ అన్నది కొంచెం ప్రాక్టికల్ గా ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. అంటే పొలిటికల్ గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకోవడం ఇట్లాంటి స్టేజ్ కి ప్రమోట్ అవుతుంది అది. బట్ దానికన్నా ముందు మీరు ఏం చేయగలుగుతారు, వీళ్ళు ఏం చేయగలుగుతారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో ఇట్లాంటి టాక్ మాట్లాడడం అంటే ఒక సబ్ కల్చర్ క్రియేట్ అవుతుంది అనమాట. సబ్ కల్చర్ లో పార్ట్ అవడం జరుగుతుంటుంది. ఇప్పుడు రకరకాల సబ్ కల్చర్స్ ఉంటాయండి, గేమింగ్ సబ్ కల్చర్ ఉంటుంది, అలాగే గేమింగ్ సబ్ కల్చర్ లో దానికి దానికి పదాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ సబ్ కల్చర్ లో మీమ్ సబ్ కల్చర్ ఉంటుంది, అంటే మీమ్ సబ్ కల్చర్ లో వాళ్ళు వేసుకునే జోకులు కానీ వాళ్ళు వేసుకునే పంచ్ డైలాగ్స్ కానీ ఒక్కసారి అర్థం కావు అంటే అన్లెస్ మీకు దాని కాంటెక్స్ట్. మీరు ఇందాక అన్నారు 17-18 ఇయర్స్ పిల్లలు అని చెప్పి. సో ఇది నేను చూసిన సబ్ కల్చర్ లో అంటే ఇన్స్టాగ్రామ్ జోక్స్ లో నిబ్బా నిబ్బి జోక్స్ అని ఉంటాయి అన్నమాట. దాన్ని బేసికల్లీ టీనేజ్ పిల్లలకి మాత్రమే అన్నట్టు ఆ పేరు ట్యాగ్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ ఇందులో జాయిన్ అవుతున్నారు అంటారా ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ లే? మీరు చూడండి అంటే ఇట్లాంటి కూల్ లింగో కానీ ఇట్లాంటి అంటే ఒక అంటే కొంత యూఫెమిస్టిక్ గా అంటే కొంత యూఫెమిస్టిక్ గా కొన్ని కొన్ని వర్డ్స్ పెట్టి దాని వెనకాల ఘోరమైన యాక్ట్స్ ఉన్నా సరే అంటే దాని వెనకాల జరిగే పనుల్లో అంటే దాని వెనకాల ఉన్న యాటిట్యూడ్ లో ఓవరాల్ గా చాలా దారుణంగా ఉన్నా సరే దానికి ఒక చిన్న వర్డ్ పెట్టుకుని దానికి ఒక కూల్ టైప్ లో కల్చరల్ సబ్ కల్చరల్ గా ప్రమోట్ చేసుకుని చేయడం జనరల్ గా ఎక్కువ ఈ టీనేజ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే వీటిల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది, అంటే వీటిల్లోకి వెళ్ళడం అనేది. సో అంటే ఎందుకంటే అప్పుడు అప్పుడు ఎక్కువ వ్యాలిడేషన్ కోరుకుంటారు కదా. ఇప్పుడు టీనేజ్ పిల్లలు కానీ 17-18 ఉన్న వాళ్ళు కానీ ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్లో లేకపోతే వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో ఆ సర్కిల్ ఆన్లైన్లో చూసుకున్నా సరే కొంచెం ఏంటంటే కొంచెం వ్యాలిడేషన్ కోరుకోవడం అది ఉంటుంది. మీకు ఏజ్ పెరిగే కొద్ది మీకు ఇతరతర సోషల్ లైఫ్ ఉంటుంది కాబట్టి ఇది పెద్ద అంత ఇంపార్టెంట్ అవ్వదు కానీ కానీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇందులో చాలా డీప్గా వెళ్ళిపోతుంటారు. ఇదే ప్రతి మంచి వాళ్ళు స్కూల్ తర్వాత లేకపోతే కాలేజ్ తర్వాత చేసే పనుల్లో ఎక్కువ టైం స్పెండ్ చేసేది వీటి మీద ఉంటుంది. సో అందుకని దీనిలోకి బాగా వెళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ సబ్ కల్చర్లోకి. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, మనం అంటే పిల్లలు పిల్లలు అంటాం కానీ ఒక ఏజ్ తర్వాత అంటే పిల్లల అంటే పిల్లలు ఏం చేయగలుగుతారన్న దాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి కొంతమంది అంటే ఇదంతా ఏంటంటే బేసిక్గా ఎనర్జీ సెట్ డైవర్ట్ చేసుకుంటారన్నమాట ఉంటుంది అనుకోండి పిల్లలు వాళ్ళకు కూడా. బట్ అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళు సబ్ కల్చర్లోకి వెళ్ళినా సరే వెళ్ళి దాన్ని కొత్తగా ఎవాల్వ్ కూడా చేయగలుగుతారు వీళ్ళు పిల్లలందరూ కలిసి 17-18-19 ఈ ఏజ్ వాళ్ళందరూ కలిసి. అండ్ దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు వరల్డ్ వైడ్ చూసుకున్నా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆన్లైన్ అబ్యూస్ చేయడం, విమెన్ని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి స్టాక్ చేయడం, ఇంటర్నెట్లో వాళ్ళని హెరాస్ చేయడం, రేప్ థ్రెట్స్ చేయడం, యూనో నేను రేప్ చేసేస్తానన్నాం, లేకపోతే ఆ మధ్య అయితే విరాట్ కోహ్లీ కూతురు చాలా ఎన్ని ఏడాది కూడా ఉండదు అనుకుంటా అమ్మాయికి చాలా నెలల పాప. అంటే ఇక్కడ ఏంటంటే అల్టిమేట్లీ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఎవరన్నా విమెన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు చూడండి ఇది ఎట్లాగంటే మనకి సినిమాలో జోకులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎట్లాగంటే ఒక అతను ఎవరన్నా నల్లగా ఉంటాడు అనమాట కామెడీ క్యారెక్టర్ కమెడియన్ ఉంటాడు, అతను ఏం మాట్లాడినా సరే అరే కర్రోడు నువ్వు ఆగరా అంటారు కదా. అంటే ఏంటంటే అంటే ఏంటంటే బేసిక్గా జబర్దస్త్ ఎగ్జాక్ట్లీ జబర్దస్త్ జోక్స్. అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు జబర్దస్త్ లో చూడండి ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ లాగా ఉంటారు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళ వేషం వేసుకుంటారు బట్ అల్టిమేట్లీ అక్కడ ఎక్స్పెక్ట్ కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ స్కిట్ లో వాళ్ళ డైలాగ్ ఏమైనా సరే వాళ్ళ మీద పంచ్ డైలాగ్ ఏంటంటే రిటార్ట్ ఏంటంటే దాని నుంచి వాళ్ళ లుక్స్ గురించి కామెంట్ చేయడం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే అది పంచ్ లైన్ లాగా అనమాట.
ఇప్పుడు చూడండి, ఎవరన్నా షార్ట్ గా ఉన్నారనుకోండి, అరే నువ్వు ఉండరా పుట్టాడు అనడం, నీకేం తెలియదు ఊరుకోరా అనడం, ప్రతిదానికి అదే అంటుంటారు కదా. సో ఇట్లా ఏంటంటే ఆడవాళ్ళు అనగానే ఏ నేను రేప్ చేస్తావు నోరు మూసుకో ఇట్లాంటిది అనమాట. అంటే ఇట్లాంటి రిటార్ట్ అనమాట. అంటే విమెన్ అనగానే రేప్ అనేది రిటార్ట్ కింద తయారవడం అనేది. అంటే సో ఆబ్వియస్లీ ఏంటంటే ఆ విమెన్ ఏజ్తో సంబంధం లేదు. మీరు చూస్తే అంటే ఏంటంటే విమెన్ని సెక్షువలైజ్ చేయడంలో వాళ్ళ వయసుతో సంబంధం లేదు, వాళ్ళు వేసుకునే బట్టలతో సంబంధం లేదు. చాలా మంది సంస్కృతి కాపాడే చాలా పెద్దలు ఏమంటారంటే ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం వాళ్ళ నడవడిక బట్టి వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయగలుగుతుందో జరుగుతుందని ఆడవాళ్ళకి స్పెసిఫిక్గా అని స్పెషల్గా చెప్తుంటారు. కానీ ఆబ్వియస్లీ నాన్ సెన్స్ అది. ఎందుకంటే పలానా వాళ్ళు ఆడవాళ్ళు అనగానే ట్యాగ్ ఇదంతా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటంటే జనరల్గా విమెన్ మీద ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది సొసైటీలో ప్రెవలెంట్ ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటంటే విమెన్ ఎవరైనా మాట్లాడినా వాళ్ళ వాళ్ళ సెక్స్ లైఫ్ గురించి మాట్లాడడం, అంటే నువ్వు ఇప్పుడు నువ్వు 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 ఎవరితో పడుకుని మాట్లాడుతున్నావు, లేకపోతే నువ్వు నిన్ను రేప్ చేస్తారనో ఇట్లా కనమాట, అన్ని ఇట్లాంటి థ్రెట్స్ అంటే ఏదైనా సరే ఇట్లా ఇట్లాంటి సబ్ కల్చర్ అనమాట స్టార్ట్ అవ్వడం. సో ఇందులో స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ యాప్లో ఏవైతే జరుగుతుందో ఇదంతా ఏంటంటే ఇదంతా ఆన్లైన్ అబ్యూస్, అలాగే విమెన్ని హెరాస్ చేయడం, ట్రోలింగ్ చేయడం, ఇదేదో జోక్స్ వేయడం కాదనమాట. ఇదంతా ఇట్లాంటి టాక్సిక్ కల్చర్ ఏదైతే ఉందో, ఇట్లాంటి విషపూరితమైన సంస్కృతి ఏమవుతుందో దాన్ని వీళ్ళు ప్రతి మచ్ ఆన్లైన్ నెట్ ఆన్లైన్లో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ దీన్ని జీవించడం అనమాట. అంటే ఈ సంస్కృతిలో వీళ్ళు ఉండడం అనమాట అనేది ప్రతి మచ్ ఈ యాప్ చేసే పని ఓవరాల్గా చూసుకుంటే. మీరు ఈ యాప్స్ లో ఇప్పుడు అబ్యూస్ అని చెప్పారు కదా, ఈ అబ్యూస్ అన్నది ట్రాలింగ్, ఇందాక విరాట్ కోహ్లీ గారి ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నా కూడా, అంటే మనం విరాట్ కోహ్లీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఆయన మన భారతదేశ కెప్టెన్ కాబట్టి, ఆయన డాటర్ కి థ్రెట్ రాగానే ఏదో ఒక కేస్ జరిగింది. కానీ అదే మీరు మనం స్వర భాస్కర్ గారి కామెంట్స్ ని చూస్తే అసలు మనం తట్టుకోలేం, అంత ఘోరంగా ఉంటాయి కామెంట్స్. కానీ అక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు, అది వేరే విషయం. కానీ అది పక్కన పెడితే ఈ బుల్లీ బాయ్ అన్న ఎస్పెషల్లీ ఈ యాప్ ఏదైతే ఉందో, ఇది అందరు ఆడవాళ్ళ మీద లేదు, మళ్ళీ ఓన్లీ స్పెసిఫిక్ గా ఒక రిలీజన్ కి. అంటే ఇది ఏదో తెలివి తక్కువ, లేకపోతే ఇది క్రింజ్ ఆర్ ఏదో హార్మోన్స్ ఎక్కువైపోయిన అబ్బాయిలు చేసినట్టు అనిపించట్లేదు, ఏదో పెద్ద తెలివిగానే ఆలోచించి చేసినట్టు అనిపించట్లేదా మీకు? అవునండి, చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో మీకు రకరకాల ఫ్లేవర్స్ కనపడుతూ ఉంటాయి. మీకు గుర్తుందో లేదో, ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో సమ్వేర్ ఇన్ 2020లో అనుకుంటా, ఢిల్లీ బేస్డ్ లో ఒక టీనేజ్ అబ్బాయిల చాట్ రూమ్ ఒకటి ఎక్స్పోజ్ అయింది. దాని పేరు బాయ్స్ లాకర్ రూమ్ ఏదో పెట్టారు, అది మీరు యాక్చువల్గా న్యూస్ లో చదవచ్చు. టూ ఇయర్స్ బ్యాక్, కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ఢిల్లీ బేస్డ్ అబ్బాయిలు అనమాట, వీళ్ళందరూ టీనేజ్ అబ్బాయిలు రఫ్లీ, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే, వీళ్ళ 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 స్కూల్ అమ్మాయిలు ఉంటారు కదా, వీళ్ళ స్కూల్ మేట్స్, అంటే వీళ్ళందరూ టీనేజ్, అంటే వీళ్ళందరూ మైనర్స్, వీళ్ళు మైనర్సే. ఎవరైతే వీళ్ళ మైనర్ ఫ్రెండ్స్ ఉంటారో అమ్మాయిలు, వాళ్ళ ఫొటోస్ ఫేస్బుక్లోంచి కానీ సోషల్ మీడియాలోంచి కానీ, లేకపోతే ఇలా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు కదా, అవి తీసి వాటిని మార్ఫ్ చేయడం, వాళ్ళని రేప్ చేయాలి, వాళ్ళని గ్యాంగ్ రేప్ చేద్దామని ప్లాన్ చేయడం, అంటే నిజంగా చేస్తారు లేదా పక్కన పెడితే ఆన్లైన్ అనమాట. ఇలాగా యా పొటెన్షియల్ గా, అంటే వీళ్ళందరినీ అంటే ఏంటంటే ఇట్లాంటి కామెంట్స్ చేసి, అంటే ఇప్పుడు ఓహో ఈ అమ్మాయిని ఇట్లా రేప్ చేస్తావు అట్లా రేప్ చేస్తావు అని 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 ఒకళ్ళొకళ్ళు ఈ బాయ్స్ గ్రూప్ అందుకు మాట్లాడుకుని ఒకళ్ళొకళ్ళు వాలిడేషన్, ఒక టైప్ ఆఫ్ సాడిస్టిక్ ప్లెజర్ సీక్ చేయడం దాంట్లో అనేది ఎక్స్పోజ్ అయింది యాక్చువల్గా. ఇది ఇది ఇప్పుడు ఇది ఒక టైప్. అంటే ఇందులో ఏంటంటే ఇందులో ఇది ఇందులో నాకు తెలిసి ఇందులో దాని ఏమంటారు కుల మత విద్వేషాలు కాదు, ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఈ విద్వేషం ఏమన్నట్టు ఉన్నది ఇక్కడ. హేట్ ఇది టోటల్ గా మిసోజిని అండ్ విమెన్ ని సెక్షువలైజ్ చేసి ఆన్లైన్ ఏంటంటే ఇట్లాగా ఇట్లాంటి సబ్ కల్చర్ తయారు చేయడంలో ఉంది. అయితే ఇందాక మీరు చెప్పినట్టు ఈ స్పెసిఫిక్గా ఈ బుల్లీ బాయ్ యాప్లో ఏంటంటే స్పెసిఫిక్గా టార్గెట్ చేసింది ముస్లిం విమెన్ని. అందులోనూ ముస్లిం విమెన్ అంటే వీళ్ళు పర్సనల్గా వీళ్ళకి పర్సనల్గా తెలిసిన వాళ్ళు, వీళ్ళ క్లాస్మేట్లు అట్లా కాదు, ప్రామినెంట్ ఫిగర్స్ జర్నలిస్టులు లేకపోతే ఇతరత్ర యాక్టివిస్టులు, స్పెసిఫిక్గా ముస్లిం విమెన్ వీళ్ళందరూ. అంటే చూడండి ఇప్పుడు ఇందాక పైగా దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ సాడిస్టిక్ ప్లెజర్ అండ్ ఈ సబ్ కల్చర్లో మెయిన్ ఏంటంటే వీళ్ళని ఆక్షన్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు చూడండి మనకి ఫ్లిప్కార్ట్ లో చూడండి డీల్స్ అని పెడతారు కదా, అలాగే అమెజాన్ లో దివాళీ డీల్స్ ఇట్లా పెడతారు కదా, యా ఆక్షన్ లో ఫొటోస్ అనమాట, ఫొటోస్ మార్ఫ్ చేసిన ఫొటోస్ అది కూడా, అంటే మార్ఫ్ చేసినవి మామూలుగా ఉన్న ఫొటోస్. అంటే ఇప్పుడు ఇది అంటే ఇది అంటే ఇప్పుడు ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈ సుల్లీ డీల్స్ అని చెప్పని టైం టు టైమ్ ఇట్లా పెడుతూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నప్పుడు ఒకటి ఈద్ సేల్ అంట, ఈద్ బొనాన్సా,
అంటే చూడండి అంత అంత అర్థంగా ఉంది అంటే దీనికి ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో డీల్స్ ఉంటాయి కానీ ఇలా కూడా రీల్స్ ఓకే యా అంటే మరి ముస్లిం వెంపర్ కదా టార్గెట్ చేసింది స్పెసిఫిక్ గా సో అవును అవును వీళ్ళ ఆనందం ఏంటంటే ఈ విమెన్ లో కూడా ముస్లిం విమెన్ స్పెసిఫిక్ ఎందుకంటే మరి ఇది హిందుత్వ ఇది కదా మరి ప్లాట్ఫామ్ ఇది కదా మరి అంటే ఈ ఐడియాలజీ అంతా ఎక్కడి నుంచి కదా వచ్చింది మరి సో సో ఏంటంటే ఈద్ స్పెషల్ లైవ్ ఆక్షన్ చేయడం అనమాట అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు 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 ఫొటోస్ పెట్టి బిడ్డింగ్ ఎలా ఉంటుంది అంటే 50 సెంట్స్ 1 రూపీ 2 రూపీస్ అనమాట బిడ్డింగ్ అంటే ఏంటంటే మీరు చూడండి అంటే ఇప్పుడు ఈ జోక్ ఉంటుంది కదా సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా ఇప్పుడు 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 చూడండి ఆడవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ లుక్స్ బేసిస్ మీద జడ్జ్ చేస్తారు ఫస్ట్ థింగ్ ఏంటంటే సో లుక్స్ బేసిస్ మీద జడ్జ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పర్సెప్షన్లో అందంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉన్న వాళ్ళు తక్కువ రేట్ ఉంటుంది అలాగే అంతేకాకుండా ఇప్పుడు బేసిక్గా ఏంటంటే వాళ్ళ దాని ఏమంటారంటే వాళ్ళ ఇజ్జత్ అంటారు కదా అంటే వాళ్ళ డిగ్నిటీని బేసిక్గా ఇలా ప్రైస్ పెట్టడం అనమాట సో ఇప్పుడు ఎవరైతే చాలా లీస్ట్ అమౌంట్ ఆక్షన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా 10 రూపాయలు అన్నారనుకోండి ఆక్షన్ నేను 1 రూపాయి అన్నాను అనుకోండి అది జోక్ అనమాట ఎందుకంటే అంటే వాళ్ళు ఎవరో 10 రూపాయలు పడదలుచుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళకి సీన్ లేదు వాళ్ళ ముఖానికి 1 రూపాయి ఎక్కువ అని నేను అన్నాను అనమాట నేను 1 రూపాయి అంటే సో యూ అండర్స్టాండ్ రైట్ హౌ ఇట్ గోస్ సో ఇట్లాంటి ఆనందం పొందడంలో ఈ అంటే దీని ఇట్లాగ అనమాట వాడుకోవడం ఆక్షన్ అంటే ఇది మీనింగ్ అంటే వీళ్ళు అంటే ఫస్ట్ ఆబ్వియస్లీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడికి ఏదో అంటే విమెన్ ఏదో వీళ్ళు ఏదో స్లేవ్స్ లాగా ఆక్షన్ చేయడం నెంబర్ 1 అనుకుంటే నెంబర్ 2 ఏంటంటే అండర్లయింగ్ గా సబ్ కల్చర్ ఉన్నది ఇది అనమాట ఏంటంటే అంటే వాళ్ళ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇదంతా మళ్ళీ దిస్ ఆల్సో కమ్స్ టు అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే చూడండి ఇప్పుడు అంటుంటారు కదా వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపించాలి అని చెప్పని వాళ్ళ వాళ్ళ స్థానం ఏంటి వాళ్ళకి చూపించడానికి రకరకాల జరుగుతుంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ రిలేటెడ్ డిస్క్రిమినేషన్ అంటే క్యాస్ట్ రిలేటెడ్ ఫైట్స్ కానీ లేకపోతే ఈ కులహంకార అహంకారంతో చంపేయడాలు ఇవన్నీ వాళ్ళ ప్లేస్ వాళ్ళు చూపించడానికి అని చెప్తుంటారు కదా అవును ఇంకా ఇప్పుడు ఇప్పుడు గుజరాత్ రయట్స్ అయినప్పుడు కొంతమంది ఇదే మాటలు అన్నారు వాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపించారని చెప్పి గుజరాత్ అలాగే ఇప్పుడు ఆడవాళ్ళ ప్లేస్ వాళ్ళకి చూపించడానికి ఏంటంటే ఈ రేప్ అనే దాన్ని పవర్ గా వాడతారు యాక్చువల్ గా పవర్ సో చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతుంటారు ప్రపంచ వ్యాప్తంగా వాడుతుంటారు ఎప్పటి నుంచో అంటే కొన్ని కొన్ని ఒక పూర్వీకుల కాలం నుంచి మానవులు వచ్చిన దగ్గర నుంచి వాడుతున్న సాధనం ఇది ఏంటంటే ఆడవాళ్ళని వాళ్ళ ప్లేస్ వాళ్ళు చూపించడం సోకాళ్ళు యూనో కోర్ట్ అనుకోవడం వాళ్ళ ప్లేస్ వాళ్ళు చూపించడే ఈ టైప్ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి రేప్ అనే దాన్ని టూల్ గా వాడుకోవడం సో ఇది కూడా అలాంటిది అనమాట ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే ఇది వర్చువల్ గా చేయడం అనమాట ఆన్లైన్ లో చేయడం అనమాట ఈ సేల్ అనేది సో ఇది కూడా అదే టైప్ ఆఫ్ పవర్ ఎగ్జర్షన్ అనమాట అంటే ఏంటంటే వీళ్ళు ఎవరికి 10 రూపీస్ కోట్ చేయడం లేకపోతే వాళ్ళ 50 సెంట్స్ కోట్ చేయడం ఆప్షన్ లో అనమాట దిగిపోవడం అనమాట ప్రైస్ దిగిపోతుంటే వీళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు అనమాట జోక్ కింద అది ఆహా వాళ్ళ రేట్ దిగిపోతుంది అని చెప్పి సో ఈ టైప్ మెంటాలిటీకి ఈ టైప్ సబ్ కల్చర్కి ఈ టైప్ మెంటాలిటీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ సబ్ కల్చర్ ఈ సబ్ కల్చర్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ హిందుత్వ ప్లాట్ఫామ్ అని తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ బుల్లిబాయ్ యాప్తో బయటకు రావడం వల్ల సో అంటే ఏంటంటే మనకి ఈ దేశభక్తితో పాటు ఇలా ఇవ చెప్తున్నారు కదా ఈ హిందుత్వ పాలిటిక్స్ లో ఈ హిందుత్వ ఐడియాలజీలో దీంట్లో దీని ఈ సబ్ కల్చర్ కూడా ఒక ఒక స్పేస్ అనేది కార్వ్ అవుట్ అయింది అని తెలుస్తుంది మనకి ఈ బుల్లిబాయ్ యాప్ నుంచి దీనిలో స్పెసిఫిక్గా పిల్లలు టీనేజ్ అబ్బాయిలు ఎస్పెషల్లీ 17+ ఉన్న వాళ్ళు అలాగే అబ్బాయిలే కాకుండా కొంతమంది అమ్మాయిలు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇందాక మీరు చెప్పిన పేర్లలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు యంగ్ విమెన్ శ్వేతా సింగ్ అని ఎస్ అవును అంటే ఏంటి ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ హోల్ సబ్ కల్చర్ లో విమెన్ కి అవతల విమెన్ మీద అబ్యూస్ ని జరుగుతున్న ఆన్లైన్ అబ్యూస్ ని వాళ్ళ మీద వేసుకుంటున్న ఈ ఈ టాక్సిక్ కల్చర్ ఈ వాళ్ళ మీద చూపిస్తున్న టాక్సిక్ కల్చర్ కి సింప్లీ బికాస్ అవతల విమెన్ ముస్లిమ్స్ కాబట్టి విమెన్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కదా అంటే మీరు చూడండి అంటే అంటే ఏంటి జనరల్ గా విమెన్ విమెన్ అనే ఫ్రాటర్నిటీలోనే ప్రతి మచ్ ఇది డివిజన్ లాగా అనమాట రిలీజియస్ ఐడెంటిటీ తీసుకొచ్చేసి అంతే కదా సో మనం దీన్ని ఇలా కూడా చూసుకోవచ్చు అంటే దీంట్లో కొంతమంది విమెన్ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ పార్ట్ అవడం అనేది బట్ ఇంకొక విషయం ఇందులో అంటే శరద్ యా 1 మినిట్ విషయం నాకు ఇంకొక డౌట్ ఉంది ఇప్పుడు ఇందాక శరద్ గారు ఇది పిల్లలు అనుకున్నాం కదా కానీ మనకి దిశ కేసు జరిగినప్పుడు అప్పుడు ఆ 5 అక్యూజ్డ్ కూడా హార్డ్లీ 21 ఇయర్స్ 22 ఇయర్స్ 18-19 ఇయర్స్ ఓల్డ్లే ఉన్నారు కదా అంటే పిల్లలని మనం అసలు అనుకోవడానికి లేదు కదా ఇవాళ రేపు పిల్లలే అసలు అన్నిటికన్నా ఎక్కువ క్రైమ్స్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఢిల్లీ రేప్ కేసులో కూడా అన్నిటికన్నా ఎక్కువ టార్చర్ చేసింది ఆ 17 ఇయర్ ఓల్డ్ తను అని చెప్పి మోస్ట్ క్రూయల్ పర్సన్ అమంగ్ ఆల్ ద గ్యాంగ్ రేపిస్ట్స్ వాస్ దట్ ఫెలో మైన్ హూ వాస్
అంటే 3 మంత్స్ 4 మంత్స్ తక్కువ ఏజ్ ఉండి హి గాట్ ఇంటు జూన్ తక్కువ ఉండి ఎస్కేప్ అయిపోయాడు. యా అవును అవునండి. అంటే ఇది యాక్చువల్గా ఇది సైకో ఇది సైకియాట్రిస్ట్లు కూడా చెప్తారండి ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు అంటే ఒక 11-12 ఇయర్స్ రఫ్లీ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు వైలెన్స్ని చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న వైలెన్స్ని వాళ్ళు ఎట్లా పర్సూ చేస్తున్నారు. నెంబర్ వన్ వాళ్ళకి లెవెల్స్ ఆఫ్ ఎంపతి ఎంత ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా బాధితులు ఉన్నారనుకోండి బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచించగలిగే సహానుభూతి అంటారు దీన్ని ఎంపతి అంటారు. ఈ ఎంపతి అనేది ఎంతవరకు డెవలప్ అవుతుంది. నెంబర్ 3 ఏంటంటే వీళ్ళ పర్సనాలిటీ ఇన్ జనరల్లో అంటే వాళ్ళ పర్సనాలిటీ మీరు చూసుకుంటే ట్రైట్స్లో కొంత డీసెన్సిటైజేషన్ జరుగుతుంది. కొన్ని కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి అంటే వీళ్ళు వైలెన్స్ని ఎట్లా చూస్తున్నారు దాని మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనం ఆ ఏజ్లో టీనేజ్ ఏజ్లో చేసే కరెక్షన్స్ ఏమైనా ఉంటాయా అన్నది పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా ఇప్పుడు అంటే ఒక ఒక సంక్లిష్టమైన సమాజంలో టీనేజ్ వయసులో ఉన్న పిల్లల మెంటల్ వాళ్ళ సైకాలజీని అసెస్ చేసే ఒక సంక్లిష్టమైన పద్ధతిలోకి నేర్చుకోవడం పోయి ఇప్పుడంతా చాలా షార్ట్ కట్స్ టైప్లో తయారైంది. ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడంతా ఎలాగుందంటే వీళ్ళకి విలువలు లేవంటూ ఉంటారు చాలా మంది. విలువలు లేవంటే విలువలు అనేది క్లాస్ బీక్తో వచ్చేది కాదు, అది సైకలాజికల్గా దాన్ని ఐదర్ యూ హ్యావ్ టు కౌన్సిల్, అది పేరెంటింగ్లో పార్ట్ అవ్వాలి, ఇలాంటి ఇట్స్ ఏ కాంప్లెక్స్ థింగ్. దాంట్లో ఏంటంటే దీంట్లో సైకాలజిస్టులు సైకాట్రిస్టులు వీళ్ళంతా అంటే ఈ మెంటల్ హెల్త్ సంబంధించిన వాళ్ళు కానీ అలాగే చైల్డ్ సైకాలజిస్టులు కానీ స్పెసిఫిక్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి జరిగే ప్రక్రియ ఇదంతా సొసైటీలో మనుషులు మిగతా జనాలు నేర్చుకుని కూడా అంటే పిల్లలు క్రైమ్ వైపు వెళ్ళిపోకుండా చేయవలసిన బాధ్యత ఉన్నది ఉంది. ఇది లేనప్పుడు అలాంటి అంత వెచ్చించే టైం వాళ్ళకి లేనప్పుడు పేరెంట్స్కి వాళ్ళకే సర్వైవల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఏంటంటే పిల్లలు సొసైటీలో ఎంతైతే లెవెల్ ఆఫ్ వైలెన్స్ ఉందో లేకపోతే ఆ ఏజ్ గ్రూప్లో ఎంతైతే వాళ్ళ పియర్స్లో ఎంతైతే లెవెల్ ఆఫ్ డీసెన్సిటైజేషన్ వైలెన్స్ ఉందో అందులోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటివన్నీ అవే ఎగ్జాంపుల్స్ ఇంత వైలెంట్ క్రైమ్లో టీనేజ్ పిల్లలు అనేది ఉండడం అనేది పార్టిసిపెంట్స్గా ఉండడం పెర్పెట్రేటర్స్గా ఉండడం అనేది దీనికి ఒక ఇల్లస్ట్రేషన్ చూసుకోవచ్చు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి, ఇట్స్ ఎ కాంప్లెక్స్ థింగ్ అగైన్. సో ఏంటంటే స్పెసిఫిక్గా ఏంటంటే ఇలా ఏమవుతుందంటే ఇప్పుడు సెక్షువల్ క్రైమ్స్ తీసుకున్నాం అనుకోండి, గ్యాంగ్ రేప్స్ రేప్స్ ఇవన్నీ గ్యాంగ్ రేప్స్లోనే ఉంటాయి చూడండి. ఇప్పుడు దిశ గ్యాంగ్ రేప్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మెన్ చేసే పనులు ఇవన్నీ. అందులో కొంతమంది ఓల్డర్ మెన్ ఉండొచ్చు, కొంతమంది యంగ్ టీనేజ్ వాళ్ళు ఉంటారు, ఇలా గ్రూప్ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ అంటే ఒకళ్ళొకళ్ళు వ్యాలిడేషన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి 4 ఫ్రెండ్స్ కలిసి మందు కొడతారు కదా, అదొక టైప్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ కదా. అలాగే ఏంటంటే రేప్ చేయడం అనేది సోషల్ యాక్టివిటీ కింద అంత లెవెల్లో తయారైపోవడం అనేది ఇలాంటి క్రైమ్స్ అవి వాటి వెనకాల మోటివేషన్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూడండి నిర్భయ కేసులో మెయిన్ వాళ్ళ 4 5 ఎవరైతే పెర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళందరూ దే జస్ట్ వాంట్ టు హ్యావ్ ఫన్ అన్నట్టు, మజా కర్నే కెలే గయా అన్నట్టు వాళ్ళు వెళ్ళారని తెలుస్తుంది మనకి. అంటే వాళ్ళు చెప్పిన మాటలు అంటే మీరు చూడండి ఇప్పుడు 4 కలిసి సినిమాకి వెళ్ళడం, 4 కలిసి లేకపోతే ఏదో జూకి వెళ్ళడం, 4 కలిసి లేకపోతే ఏదో మందు కొట్టడం ఇట్లాంటి చేస్తుంటారు కదా ఆ యూనో మెన్ ఎస్పెషల్లీ. సో అలాగనమాట అంటే ఇది అట్లా తయారైంది. అంటే యూనో ఒక 4 కలిసి కొంచెం మీకు వాళ్ళకి వైలెంట్ టెండెన్సీస్ ఉండి వాళ్ళ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉండి అంటే వాళ్ళకి అసలు ఎంపతి లేకపోవడం వివన్ని బాగా సెక్షువలైజ్ చేసి చూడడానికి వీళ్ళు ప్రాక్టికల్గా పెట్టే టైప్ మెంటాలిటీ ఉంటే కనుక వీళ్ళు 4 ఒకళ్ళని ఒక అమ్మాయి అంటే ప్రతి మంచి వలయసి వేటాడినట్టు అనమాట. ఇప్పుడు దిశా కేసులో అదే కదా, మీరు చూస్తే దిశా కేసులో ఏం జరిగిందని చూస్తే ప్రతి మచ్ అది ఒక ఎట్లాగంటే మామూలుగా ఎట్లాగైతే వేటాడతారు చూడండి, అంటే ఒక వల వేసి ప్రేని అంటే వాళ్ళ అవతలను ఎర కింద పెట్టుకుని ఒక 4-5 రకాలుగా మీరు ట్రై చేసి యునో ఫైనల్లీ యూ క్యాచ్ ఇట్ రైట్, ఆ టైప్లో చేసినట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయిని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే బండి గాలి తీసేసి తర్వాత హెల్ప్ చేస్తామని చెప్పి అంటే కొంత ట్రస్ట్ గెయిన్ చేయడానికి ట్రై చేసి ఐసోలేట్ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ అమ్మాయి మీద పడిపోయి ఇది అంటే మీరు చూడండి అంటే దిస్ ఈజ్ లైక్ ఎ వెల్ థాట్ అవుట్ స్కెచ్ కదా. అంటే ఒక టీమ్ వర్క్ బేసిస్ మీద జరిగినట్టు అనమాట. సో ఇదంతా ఏంటంటే ఇట్లాంటి యాక్ట్స్ అలాగే ఇప్పుడు ఆన్లైన్ జరిగిన ఇప్పుడు అంటే ఆన్లైన్ జరిగిన మనం దీన్ని పొటెన్షియల్గా చాలా సివియర్గానే చూడాలి ఇట్లాంటివి చేసినప్పుడు. ఆ ఢిల్లీ బేస్డ్ బాయ్స్ లాకర్ రూమ్ చూసినా లేకపోతే ఇప్పుడు ఈ బుల్లీ బాయ్ యాప్ చూసినా లేకపోతే ఇతరత్ర రకాల ట్రోలింగ్ జరుగుతుంటుంది చూడండి. ఇప్పుడు కొన్నిసార్లు ఒక్కొక్క ఈవెంట్స్ జరిగినప్పుడు మనకు బాగా కనబడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో బిగ్ బాస్ జరిగినప్పుడు ఆ దానిలో పార్టిసిపెంట్స్ అమ్మాయిల మీద భయంకర చెత్త కామెంట్లు చేయడం, లేకపోతే అడపాదడప ఎవరైనా హీరోయిన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళని ఇచ్చేయడం, లేకపోతే ఎవరన్నా ఇద్దరు అఫైర్ పెట్టుకుంటే బిగ్ బాస్ లో బై మిస్టేక్ గా అప్పుడు కూడా అబ్బాయిని తిట్టరు, ఓన్లీ అమ్మాయిల మీద ట్రోలింగే అవుతూ ఉంటుంది.
యా ఎందుకంటే అమ్మాయి అనగానే ఆమె అంటే ప్రిటీ మచ్ ఆమె సెక్స్ లైఫ్ మీద లేకపోతే ఆమె ప్రైవేట్ లైఫ్ మీద అందరి ఏదో అందరికి ఏదో కామెంట్ చేసి అందరి అందరి కామెంట్లు పెట్టేది ఏదో టైప్ రైట్ ఉందనుకుంటారు అని ఫీల్ అవుతుంటారు చాలా మంది. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇతరత్ర వాటిలో కూడా జరుగుతుంది, ఇప్పుడు వేరే రిలీజియన్స్ లో కూడా జరుగుతుంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిల్లలు అయితే ఇలా డ్రాయింగ్ చేస్తారు, రేప్ థ్రెట్స్ ఇవ్వడం ఇలాంటి చేస్తుంటారు కదా. కాస్త వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా చేస్తుంటారు. ఇప్పుడు ఆ మధ్య అతని పేరేంటి, షోయబ్ మలిక్, షోయబ్ మలిక్ అంటే సానియా మిర్జా హస్బెండ్ కదా, అతని పేరు నాకు గుర్తురావట్లేదు, ఇండియన్ బౌలరే, వాళ్ళ వైఫ్ తో ఫోటో పెడితే అతను ఆ అమ్మాయి ఆవిడ ఇర్ఫాన్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ అయినా ఏమో నాకు నేమ్ గుర్తురావట్లేదు కానీ యూసఫ్ పఠాన్ ఏమో మరి, ఇంతకీ వాళ్ళ వాళ్ళ వైఫ్ ఇంతకీ యూసఫ్ పఠాన్, షమి రైట్, మొహమ్మద్ షమి. సో మొహమ్మద్ షమి వైఫ్ ఆమె డ్రెస్సింగ్ మీద అంటే ఏంటి, ఆమె ఇది వేసుకోలేదని, హిజాబ్ వేసుకోలేదని, నీ వైఫ్ నువ్వు హిజాబ్లు ఎందుకు పెట్టట్లేదు అంటే అంటే ఏంటంటే ఇది చూడండి, ఇది అంటే ఎంత ఎంత దరిద్రమైన ఐడియా చూడండి. అంటే ఒక ఒక అమ్మాయి బట్టలు వేసుకోవడం, ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వాళ్ళ హస్బెండ్ డిసైడ్ చేయాలన్నమాట. అంటే నువ్వు కవర్అప్ చేయట్లేదు ఎందుకు నీ వైఫ్ని, లేకపోతే ఇది సంస్కృతి కాదు అనే కామెంట్లు కానీ, ఒరే అలా కాదురా నా వైఫ్ తన ఇష్టం, తను ఏం వేసుకో తెలుసుకుంటే తను వేసుకుంటుందని ఇతను ఒకవేళ క్లారిఫికేషన్ ఇచ్చినా అది కాదు అసలు నువ్వు నువ్వు దాని అంటారు, నువ్వు నువ్వు మన మన మతం తాలూకు సంస్కృతిలో నువ్వు లేవని, అంటే దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిపోవడం అనేది ఈ టైప్. ఇదంతా ఏంటంటే ఇదంతా ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట. ఏంటంటే ఆడవాళ్ళ ఆడవాళ్ళ జీతాన్ని మీద ఎవరికి పడితే వాళ్ళకి ఏమైనా చెప్పే రైట్స్ ఉంటాయని చెప్పని, చెప్పే ఒపీనియన్స్ ఇవ్వచ్చు అని వీళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఒక కల్చరల్ ఒక సబ్ కల్చర్లో కానీ ఒక కల్చర్ యాటిట్యూడ్ కల్చరల్ యాటిట్యూడ్స్లో కానీ వాళ్ళు పార్ట్ కాకపోతే వాళ్ళని అబ్యూస్ చేయడానికి ఫుల్గా వాళ్ళని అబ్యూస్ చేయొచ్చని, అంటే వాళ్ళకి వాళ్ళకి ఏమైనా చేయొచ్చని అన్న ఈ యాటిట్యూడ్ ఉంది చూడండి, ఇదే రిఫ్లెక్టింగ్ అనమాట టీనేజ్ అబ్బాయిల్లో కానీ లేకపోతే ఈ ఆడవాళ్ళ మీద సెక్షువల్ క్రైమ్స్ జరగడం, వైలెంట్ క్రైమ్స్ జరగడం వెనకాల, యాసిడ్ దాడులు చేయడం చూడండి యాసిడ్ దాడులు వెనకాల, వీళ్ళన్నిటి వల్ల ఇట్లాంటి యాటిట్యూడ్సే కనబడుతుంటాయి. ఎస్ ఎస్ అవునండి. సో ఇప్పుడు మనం విశ్వనాథ్ గారు ఏదో చెప్పబోతున్నా దాని గురించి మాట్లాడదాం. అలాగే విశ్వనాథ్ గారు మీరు ఈ బన్ను బాయ్ గురించి కూడా విని ఉంటారు కదా, అంటే మనం బిల్లీ బాయ్ కేస్ గురించి ఇంతసేపు డిస్కస్ చేసాం. బన్ను బాయ్ అని చెప్పి ఒక అరౌండ్ 10 ఇయర్స్ ఉంటాయి కావచ్చు ఆ పిల్లాడికి, యూట్యూబ్ లో వీడియోలు పెట్టడాలు ఏంటి జై హిందూ బన్ను అని చెప్పేసి, ఇంకెవరన్నా గోమాత అంటే గోమాత అని మాట్లాడడము, లేకపోతే వేరే వాళ్ళని తిట్టడం, ఇతర మత వాళ్ళని తిట్టడం, న్యూ ఇయర్ కి సెలబ్రేట్ చేసుకోవద్దు అని చెప్పడము, అది మన కల్చర్ కాదని చెప్పడం, అంటే 10 ఇయర్స్ కూడా ఉంటాయా లేదండి నాకు డౌట్. అసలు ఇంకా చిన్నగానే కనిపిస్తున్నాడు వాడికి, అవన్నీ ఎలా తెలుస్తాయి వాడి ఏజ్ కి అవన్నీ, అంటే ఎవరో పేరెంట్సే పక్కా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏదాగో డాన్స్ షోలో పేరెంట్స్ వచ్చి ఎంకరేజ్ చేస్తున్నట్టు ఈ అబ్బాయిని కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు ఒక చైల్డ్ రైట్స్ అబ్యూస్ కింద రాదా, అండ్ ఆ అబ్బాయి చేసే అబ్యూస్ గురించి మీ కామెంట్స్? సో ముందుగా అంటే బన్నీ బాయ్ గురించి మాట్లాడే ముందు ఇంతకు ముందు శరత్ గారు చెప్పినటువంటి వాటి మీద నాకు ఐ హావ్ సమ్ పర్టికులర్ ఒపీనియన్స్ అండి. తప్పకుండా సుల్లి డీల్స్ గురించి, సుల్లి డీల్స్ గురించి, తర్వాత ఈ యాప్ ఏదైతే ఉందో దాని గురించి. ఇది యాక్చువల్గా మనకి కల్చరల్గా ఉన్న ప్రాబ్లము, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న చిన్నప్పుడు చిన్నపిల్లలు తెలియక చేసే ఒక ప్యాషన్ తోటో, ఒక లేకపోతే ఒక అప్పటికప్పుడు క్రియేట్ చేసుకున్న, అంటే ఇప్పుడు చాలా మందికి ఈ పబ్జి మీద క్రేజ్ ఎక్కువ ఉంటా ఉంటారు, వాళ్ళు ఫైటింగ్ చేస్తూ ఉంటారు, అందులోనే ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉంటారు. ఈ రకంగా క్రియేట్ చేసిన యాప్, లేకపోతే వాళ్ళ డీప్ రూటెడ్ గా వాళ్ళ మైండ్ సెట్ లో ఉమెన్ మీద ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి తక్కువ భావాన్ని బయట పెట్టడానికనో, లేకపోతే వేరే మతం మీద ఏదో దాన్ని ఏమంటారు ఒక సైకలాజికల్ గా వచ్చేటటువంటి ఒక ఒక రకమైనటువంటి తక్కువ భావం, ఇవన్నీ యాక్చువల్గా రీజన్స్ కావచ్చు, కానీ దీంట్లో ఒక డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఉంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను, దీన్ని నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్లో హేట్రేట్ని పెంచడానికి ఈజియెస్ట్ వే ఏది అంటే, జనరల్గా ప్రతి మతంలోనూ కూడాను వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడం అనేది ఒక రకంగా వాళ్ళ మత గ్రంథాల ప్రకారం వాళ్ళ బాధ్యత,
దానికోసం వాళ్ళు ఏవైనా చేసేటటువంటి సిచ్యువేషన్ వాళ్ళకు ఉంటుంది. మనం చాలా సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాము, అండ్ మనకి కూడా పర్సనల్ గా కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి వీటిల్లో. సో ఈ రకంగా ఎవరైతే వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఈ టార్గెట్ చేసేది ఎవరిని అంటే ముస్లిం ఉమెన్ ని పర్టికులర్ గా ఎవరైతే ఫేమస్ గా ఉన్న వాళ్ళనే, బయట కొంత క్రెడిబిలిటీ ఉండి జర్నలిస్టులు రకరకాలైనటువంటి అందరూ చాలా కొంచెం నేమ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడుతున్నారు. సో స్టూడెంట్ యాక్టివిస్ట్ ఉన్నారు, మీడియా అందరూ ఉన్నారు, ఇందులో. సో అండ్ దాంట్లో మళ్ళీ ఏజ్ కూడా ఇది లేదు, రిస్ట్రిక్షన్ లేదు. అంటే జనరల్ గా సెక్షువల్ ప్రెజరో లేదంటే వేరే వేరే రకంగా అంటే హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల వచ్చేటటువంటి డిస్కషన్ అంటే ఇప్పుడు అంతకుముందు ఢిల్లీ స్కూల్లో జరిగినవి వేరే, దాన్ని లెక్క కింద చూడడానికి ఖచ్చితంగా లేదు. ఆ ఢిల్లీ స్కూల్లో జరిగింది ఏంటంటే గ్రూప్ ఆఫ్ బాయ్స్ వాళ్ళకు వాళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళు లేదా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లో ఉన్న టీచర్స్ వీళ్ళ గురించి చేసిన వాటి. కానీ ఇందులో స్పెసిఫిక్ గా ఎవరైతే ముస్లిం ఉమెన్ మొత్తం సొసైటీలో కొంత నేమ్ తెచ్చుకున్నారో, వాళ్ళు ఎదగదలుచుకున్నారో, వాళ్ళని మాత్రమే పర్టికులర్ గా టార్గెట్ చేస్తున్నారు. మీకు ఇందాక చెప్పినట్టుగా మన అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి అబ్యూస్ జరిగినా ఏదైనా జరిగినట్టు దాన్ని ఏదో రకంగా దాన్ని ఆపాలి, దానికి ఏమన్నా చేయాలి అనేటటువంటి ఆ కల్చరల్ గా వచ్చినటువంటి దాన్ని ఏమంటారు ఒక డీప్ రూటెడ్ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం మీద కొడుతున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ మంది ముస్లిమ్స్ కి మన ఆడవాళ్ళని ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళు. పైగా వీళ్ళందరూ హిందుత్వ ఐడియాలజీలో ఉన్నారు. ఆ అమ్మాయి కూడా హిందుత్వకి దగ్గరగా ఉండి సైలెంట్ గా ఉండే అమ్మాయి. ఆ అమ్మాయి యాక్చువల్ గా చాలా వాళ్ళ సిస్టర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అయితే, వాంగ్మూలం అంటారు లేదంటే ఆవిడ చెప్పిన కామెంట్స్ అంటారు, దాని ప్రకారం అయితే ఈవిడ పూర్తిగా హిందుత్వ ఐడియాలజీకి బాగా దగ్గరగా వెళ్ళిపోయిన అమ్మాయి. సో ఏదో ఒక గేమ్ కల్చర్ లో వచ్చేటటువంటిది కానీ ఈ సబ్ కల్చర్ లో వచ్చేటటువంటి మార్పు కింద మనం దీన్ని చూడడానికి లేదు. ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసినటువంటి ఒక డీప్ రూటెడ్ కాన్స్పిరసీలో వీళ్ళకి తెలియకుండానో తెలుసో విక్టిమ్స్ అంటే ఆ కాన్స్పిరసీకి ఇనిషియేట్ చేసే వాళ్ళలాగా వీళ్ళు అయ్యారని నా ఉద్దేశం. దీని తర్వాత దీన్ని యూజ్ చేసుకుని హిందువులు మన ఆడవాళ్ళని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళు హిందూ ఆడవాళ్ళు ఎవరైతే పేరు వచ్చారో వాళ్ళని అది చేయటం. సో ఒకళ్ళకి ఒక రకంగా కంప్లీట్ గా ఎంత కష్టపడినా సరే దాన్ని పూడ్చలేనంత దూరాన్ని అండ్ చేరుకోలేనంత దూరాన్ని క్రియేట్ చేయడం అనేది దీని ముఖ్యమైన ఉద్దేశం యాక్చువల్ గా. దీని తర్వాత జనరల్ గా మనం ఏమనుకుంటాం, మనం ఇండియా అని అనగానే ఇన్క్లూజివ్నెస్ కి ఒక రకమైనటువంటి తార్కాణంగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఇన్క్లూజివ్నెస్ అనేటటువంటి అది డిక్షనరీలోనే లేకుండా చేసేటటువంటి ఇది. దీని బ్యాక్గ్రౌండ్ దీనికి బయట చేసే కామెంట్లు అంటే దీంట్లో కాకుండా విడిగా చేసేదేంటి, ఔరంగజేబ్ ఇలా చేశాడు, గజనీ మహమ్మద్ ఇలా చేశాడు అనేటటువంటి కథలు చెప్పటం. అసలు తాజ్ మహల్ కట్టింది షాజహాన్ కాదు, తేజోమహల్ దాని పేరు అది పీకేశారని ఈ రకమైనటువంటి మతపరమైనటువంటి కట్టడాలని వాళ్ళ వారసత్వాన్ని ఓన్ చేసుకోవడానికి ట్రై చేయటం. సో ఎట్లా అయినా గెలిచాము మనం, బాబ్రీ మసీదును కూలగొట్టిన తర్వాత దాంట్లో అయోధ్యలో మనం రామ మందిరాన్ని కడుతున్నాం అనేటటువంటి గర్వం, ఇవన్నీ డీప్ రూటెడ్ గా సొసైటీలో ఈ ఒకళ్ళకొకళ్ళకి తెలియకుండా చాలా మంది మైండ్స్లో దూరిపోయింది. మన అంటే హిందుత్వ ఐడియాలజీకి చాలా దగ్గరగా ఎవరైతే పెరుగుతున్నారో ఆ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ. సో ఈ ముస్లిం ఉమెన్ ని టార్గెట్ చేసి ఏదైనా చేస్తూ ఉంటే వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యే సెన్సిబిలిటీ, ఒక ఉమెన్ సాటి ఉమెన్ అనేటటువంటి సెన్సిబిలిటీ కూడా లేకుండా వేరే ఉమెన్ అంటే హిందూ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇన్వాల్వ్ అయిందంటేనే దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. సో ఒక కాన్స్పిరసీని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. జనరల్ గా జరిగేటటువంటి ఆన్లైన్ క్రైమ్ కాకుండా ఇది ఖచ్చితంగా డివిజన్ తీసుకురావాలి,
అనే ఉద్దేశంతో వీళ్ళ మైండ్ సెట్ అట్లా చేంజ్ చేయడం జరిగింది. దానికోసం వీళ్ళు బయటపడ్డారు అంతే. వీళ్ళు ఈ రకంగా ఉన్నారు. బయట మనకు చూడండి ఎంతమందికి థ్రెట్స్ వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కొంత ప్రోగ్రెసివ్గా మాట్లాడే హిందూ మహిళలకు కూడా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో బయట మనకి ఎవరైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉంటారో, ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే మన కల్చర్ ఇది కాదు, మన దేశం యొక్క వారసత్వం సాంస్కృతిక వారసత్వం అనేది విడిగా వేరేగా ఉంది, ఇన్క్లూజినెస్ ఉంది, డెమోక్రసీ అనేది ఒకటి ఉంది అనేటటువంటి విషయాలు గుర్తు చేయడానికి చేస్తున్నారు. వీళ్ళందరినీ టార్గెట్ చేయడం, టార్గెట్ చేసిన వాళ్ళని అంటే అది ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్లో టార్గెట్ అయ్యింది కొంతకాలం కసి ఆ రకమైనటువంటి మనస్తత్వం మైండ్ సెట్లో క్రియేట్ చేసి దాని ద్వారా ఆఫ్లైన్గా దాడి చేయడానికి కూడా వెళ్ళిపోవడానికి ఒక మానసిక సంసిద్ధత ఏదైతే ఉంటుందో దాని వరకు తీసుకురావటం. ఇది ఒక సిస్టమేటిక్ గా మన దేశంలో జరుగుతున్న ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లోనే మనం యాక్చువల్గా కొంత ప్రోగ్రెసివ్ గా మాట్లాడేటటువంటి గౌరీ లంకేష్ గారు లాంటి వాళ్ళని కోల్పోవడం జరిగింది. విషయం ఏంటంటే ఈ ప్యాటర్న్ లో చాలా మంది పడిపోతున్నారు. ఇది క్లియర్ కట్ గా ఒక ఉద్దేశంతో చాలా మంది క్రియేట్ చేస్తారు. సో దీన్ని యాక్చువల్గా చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచించే మనం ఒక సాధారణమైనటువంటి నేరం కిందనో ఆన్లైన్లో జరిగేటటువంటి ఒక దాన్ని ఏమంటారు రెగ్యులర్గా జరిగేటటువంటి చాలా సాధారణంగా జరిగేటటువంటి విషయం కింద మనం అబ్యూస్ కింద కానీ మనం చూడడానికి లేదు. ఇది నిజంగానే కాన్స్పిరసీ, బిగ్గర్ థింగ్. మీకు మీకు ఎంత మనకి చూడండి గంగా యమున తెహి బన్స్ అనేటటువంటి రకమైనటువంటి దేశంలో నుంచి ఇప్పుడు ఈ స్థాయికి మనం వచ్చామంటే మన మధ్యలో ఉన్నటువంటి సెన్సిబిలిటీస్ ఎంత దారుణంగా డిస్టర్బ్ చేయబడ్డాయి, మనకి మన మీడియా ఎలా డిస్టర్బ్ మనని డ్రైవ్ చేస్తుంది, సోషల్ మీడియా, వెబ్సైట్లు, డార్క్ వెబ్ ఇవన్నీ మనం ఎలా డ్రైవ్ చేస్తుంది అంటే ఇది కారణం. దాని బ్యాక్గ్రౌండ్ లో ఫండింగ్ ఉంది, మైండ్ సెట్ క్రియేట్ చేసేటటువంటి క్లాసెస్ ఉన్నాయి, వాటి నుంచి ఒక వచ్చినటువంటి ఒక అవుట్పుట్ ఇది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్గా నా ఒపీనియన్ అండి. ఇక ఈ బన్నీ బాయ్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఈ బన్నీ బాయ్ నాకు ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనకి మన దివంగత కత్తి మహేష్ గారు ఉన్నారు కదా, వారి మీద ఒక వీడియో చేశారు ఈయన చాలా రోజుల క్రితం. అవును, వీడియో చేసినప్పుడు వార్నింగ్ ఇస్తూ అది యాక్చువల్గా ర్యాండమ్ గా నాకు ఇది షేర్ అయింది. షేర్ అయితే చూసిన తర్వాత వీడేంటి ఇంతున్నాడు, వీడి జై హిందూ అది అంటున్నాడు. అప్పటికి ఈ జై హిందూ నినాదం లేదు, జై భారత్ ఏదో ఉండే ఆయనకి. నేను బన్ను జై భారత్ అనేది సంథింగ్ లైక్ ఉండే అప్పుడు. జై హిందూ నినాదం తర్వాత వచ్చింది అనమాట. సో ఎవరు ఇది చేసింది అంటే మనం ఇప్పుడు శాంభవి కేసు చూసాము. ఒక 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 చిన్నపిల్లల్ని తీసుకుపోయి వాళ్ళని ఒక దేవతలా చూపించి అవతార పురుషుల్లా చూపించే ప్రయత్నం జరిగింది. దాని వెనక ఆమె దొరికిందని రకరకాల కథలు చెప్పడం జరిగింది. సో దాని వెనక ఎవరున్నారు, వాళ్ళ తల్లిదండ్రులే ఇందులో ఉన్నారనే సంగతి కొంచెం డీప్ రూటెడ్గా మనం యాక్చువల్గా దాంట్లో కొంత ఎంక్వైరీ చేస్తే అర్థం అవుతుంది. దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇలా చేశారు, ఖచ్చితంగా వీళ్ళని తీసుకుపోయి చదివించాల్సిన హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పి. ఇది నిజంగా ఈ బన్ను బాయ్ని స్కూల్లో చదివించాల్సిన వయసులో తీసుకుపోయి ఒక రకమైనటువంటి మతపరమైనటువంటి దానికి ఆయనకి ఏం చెప్తున్నాడో కూడా ఆయనకు తెలియదు. నిజంగా చెప్తా నిజంగా తెలియాలంటే ఆయనకి స్క్రిప్ట్ రాసిచ్చి ఇది చెప్పమంటే అది చెప్తున్నాడు అంతే. సో ఏ రకంగానైతే ఒక చిన్నపిల్లని దైవాంశ సంభూతురాలుగా చెప్పి ఒక పది 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 పదో 15 పదాలు నేర్పించి ఆ పదాలే రిపీటెడ్గా చెప్తా ఉండు, మనిషిని బట్టి ముసలాని కనిపిస్తే ఇది చెప్పు, ఆడ మనిషి ముసలావిడ వస్తే ఇలా చెప్పు, యంగ్ లేడీ వస్తే ఇంకొకలా చెప్పు, ఈ రకంగా ఒక కొంత ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెడితే ఆమె అలాగే అఖండ సినిమాలో బాలకృష్ణ మధ్యలో మధ్యలో అటు ఇటు ఊగు, కాస్త మేము ఏదైనా తేడా వస్తే కాస్త గట్టిగా ధూపం వేస్తాము, ఆ పొగలో
పొగలోంచి బయటకు వచ్చేసాయి, సంథింగ్ లైక్ ఈ వెనకాల లైట్ వేస్తాము, లేదంటే ఏదైనా మూర్చ వచ్చినట్టు పడిపో, ఇలాంటి ట్రైనింగ్లు ఇస్తారు. ఈయనకి ప్రతి వీడియోకి ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. యాక్చువల్గా ఏం చెప్పాలి స్క్రిప్ట్ అనేది, ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఖచ్చితంగా ఉందని నా ఉద్దేశం. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు ఒకవేళ నిరక్షరాస్యులయ్యి వాళ్ళు కాకపోతే, వీళ్ళు చదువుకొని వాళ్ళు అవ్వకపోతే మాత్రం ఈ దీని వెనకాల ఉండేటటువంటి కాన్స్పిరసీ ఏంటి అనే విషయం మనకి వాళ్ళ దగ్గరగా ఉన్న వాళ్ళు చేసింది అని చెప్పి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఈయన మీద యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ లో కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఈయనకి ఎడ్యుకేషన్ ని ఇవ్వకుండా వేరే రకమైనటువంటి భావజాలాన్ని, రకరకాలైనటువంటి హేట్రేడ్ ని క్రియేట్ చేసేటటువంటి వీడియోస్ క్రియేట్ అనేటటువంటిది ఉంది యాక్చువల్గా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో స్కూల్స్ లేవు కాబట్టి ఈ స్కూల్లో లేనిది బయట ఆయన చూసుకున్నది, నేర్చుకున్నది, వార్నింగ్లు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అనేటటువంటి వాళ్ళకి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ అవ్వాలి మొదటగా. అండ్ ఆయనని అసలు దీని వెనకాల ఉన్నటువంటి నేరపూరితమైనటువంటి ఏదైతే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఈయన నడిపించేటటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నేరపూరితంగా ఆలోచించాలి. వాళ్ళని కూడా ఒకసారి మనం అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని, లేదంటే పోలీస్ వారు జోక్యం చేసుకుని వాళ్ళని ఒకసారి లైన్ లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది నిజంగా. సో ప్రస్తుతానికైతే ఆ సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో లేదనుకోండి, ఇక ముందు ముందు అంటే ఈ కామెంట్స్ ని ఎంతవరకు అతను వైలేట్ చేస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశాన్ని, ఎప్పుడైతే ఎక్కడైనా సరే హేట్ రేట్ ని పెంచే విధంగా ఎక్కడైనా ఉందా లేదా అనేది పూర్తిగా కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత దీని మీద ఒకేసారి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో దానికి కొంత కంటెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అతన్ని లెట్ హిమ్ క్రియేట్ అన్నట్టుగా చాలా మంది కొన్నాళ్ళు క్రియేట్ చేయనే ఉండి అన్నట్టుగా వదిలేస్తున్నారు. సో ఇది నా ఉద్దేశం. ఆవిడ ఆయన అబ్బాయి చెప్తున్న ప్రతి మాట ఆయన తోటి ఎవరో ఒకళ్ళు చెప్పిస్తున్నారనే ఉద్దేశం క్లియర్. నిజంగా ఎవరో ఒకళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళకి తెలిసి చేస్తున్నారా లేదా వాళ్ళకి ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉందా, లేకపోతే ఈయనని పావుగా వాడుకుని వాళ్ళ తల్లిదండ్రులను అమాయకులను చేసి వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా, ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా మనం అర్థం చేసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత చట్టపరమైన చర్యలు. కానీ విష్ణు గారు నాకు ఒక చిన్న డౌట్ ఉందండి, అంటే ఈ అబ్బాయిలాగా జై హిందూ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ లో కానీ ఎక్కడన్నా కానీ, అలాంటప్పుడు ఈ చిన్నపిల్లాడితోనే చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఈ ఎఫెక్టివ్నెస్ కోసం అండి. అంటే చాలా సింపుల్, ఇప్పుడు జనరల్ గా ఒక నామం పెట్టుకుని, లేదంటే ఎవరైనా ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, వారు జై హిందూ అని చెప్పిన దానికని ఒక చిన్న పిల్లాడు చెప్పిన దానికని ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ లో కానీ ఒక పర్పుల్ గా ఉంటారు కదా అన్ని ఆవులు, నల్లగా నల్లగా ఉంటాయి కానీ పర్పుల్ కలర్ లో ఒక ఆవు ఉందనుకోండి స్టాండ్ అవుట్ అవుతుంది. అది పరిస్థితి. సో ఆ విధంగా ఈ ఎఫెక్టివ్నెస్ కోసం ఆయనని యూజ్ చేసుకుంటున్నారు. ఆయనకి నిజంగానే ఆ పదజాలం, ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదు. పూర్తిగా చైల్డ్ రైట్ అబ్యూజ్ ఇది యాక్చువల్గా. సో ఆ అబ్యూజ్ నుంచి అతన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన ఇచ్చిన వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరికి వార్నింగ్స్ ఇచ్చారో వాళ్ళు యాక్చువల్గా యాక్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అతన్ని పెద్ద చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో చాలా మంది అతన్ని వదిలేయడం కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ వదిలేయడం కానీ, లేదు అంటే ఇంకా ఏదైతే టాలరెన్స్ లెవెల్స్ అంటారు కదా, ఆ టాలరెన్స్ లెవెల్స్ దాటేటట్టు కామెంట్స్ చేయకపోవడం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు ప్రస్తుతానికి ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళని. తర్వాత ఆయన మిగిలినవి చాలా వరకు గో గురించి చెప్పేవి, తర్వాత గుళ్ళ గురించి చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా సోషల్ మీడియాలో దొరికేవి, అని వేరే వాళ్ళు చెప్తున్నవే అతను చెప్తున్నాడు. నేను కూడా చాలా చాలా వీడియోస్ ఫాలో అయ్యాను ఆయనవి. సో అసలు ఎక్కడైనా ఇతను అంటే చట్టపరమైనటువంటి అతిక్రమణలు చేస్తున్నాడా లేదా అని ఎంక్వైరీ చేయడంలో ఊరుకున్నా. దాని తర్వాత అతను అతిక్రమణ చేస్తున్నాడని ప్రూవ్ అయితే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళని పట్టుకోవచ్చు. అంటే ప్రస్తుతానికైతే ఇది పూర్తిగా చైల్డ్ రైట్స్ అబ్యూస్ కిందకి వస్తుంది.
సో లాక్డౌన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి హాబీ పెర్సూ చేస్తున్నాడు అని మనం వాళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను, యాక్టివిస్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను, చూడాలి ఇక పైన ఏం జరుగుతుంది అనేది. బట్ ఖచ్చితంగా ఇది చైల్డ్ రైట్స్ అబ్యూస్ కిందే వస్తుంది. మరి ఆయన చేసే అబ్యూస్ కి ఏం జరుగుతుంది అంటారు, ఇన్ కేస్ యాక్షన్ తీసుకున్నా కూడా తను మోర్ దాన్ అంటే అబౌ 7 ఇయర్స్ లా కనిపిస్తున్నాడు, సో తనకి శిక్ష అంటే జ్యువెనైల్ జస్టిస్ ప్రకారం పడుతుందా లేక కౌన్సిలింగ్ ఇస్తారా? యాక్చువల్గా ఇందులో అతను అర్థం చేసుకుని చెప్పింది ఏది లేదు కదా, ఇందులో అతను ఒక విక్టిమ్ కింద మనం చూడాలి. దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, దాని ఉద్దేశాలు ఏంటనేది అలా చెప్పిన తర్వాత మంచి అందరూ చప్పట్లు కొట్టి అందరూ వెళ్ళేసిన తర్వాత అతనికి నచ్చిన ఫుడ్ ఏదో పెడతారు వాళ్ళ పేరెంట్స్, అంతే కదా, అంతకనే ఉంటుంది గ్రాటిఫికేషన్. లేకపోతే పూరి అలాంటిది ఏదో పెడతారు, చిన్నపిల్లలకి ఇష్టం కదా, నాకు చిన్నప్పుడు ఇష్టం కాదు అలాగే ఎఫెక్టివ్ గా చేస్తే అదొక ఇన్సెంటివ్ ఉంటుంది అనమాట. జనరల్ గా చిన్నపిల్లలకి చేసేది ఏదైనా కానివ్వండి, ఇది ఇదైతే ఖచ్చితంగా రైట్స్ అబ్యూస్ చేసి జరుగుతూ ఉంది అనే విషయం అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అతనికి వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇవ్వడమే కాదు, దీని బ్యాక్గ్రౌండ్ లో ఉద్దేశాలు ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి. దానికి అవకాశం కోసం చాలా మంది యాక్టివిస్ట్ వెయిట్ చేస్తున్నారు. పర్సనల్ గా అతను టార్గెట్ చేసినటువంటి యాక్టివిస్ట్ కూడా కొంతమంది ఉన్నారు యాక్చువల్గా. సో వాళ్ళు కూడా ఇది ఇది టాలరెన్స్ లెవెల్స్ బయటకు పెట్టి ఇతను చట్టాన్ని అతిక్రమించే స్థాయికి ఇంకా చేరుకున్నాడా లేదా అనేది చూసుకుని దాని తర్వాత యాక్షన్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు. బట్ ఇదైతే ఆగుతుంది ఖచ్చితంగా, ఏదో అతని హక్కులు అతనికి ఏదో రకంగా పొందుతాయి. తర్వాత మిగిలిన హక్కులు పొందడమే కాదు, వాళ్ళు దీని వెనకాల ఉన్నటువంటి నేరపూరితమైన ఉద్దేశాలతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడతారు. ఇది హలో హలో నమస్తే అండి, థ్యాంక్ యూ శరత్ గారు అండ్ విజయ్ గారు ముగ్గురు. నమస్తే గోవింద్ గారు. నమస్తే అండి, చాలా చాలా మంచి పాయింట్స్ కీ పాయింట్స్ చెప్పారండి. ఎక్కువ అంటే చాలా షార్ట్ కట్ లోని చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట, చాలా బాగుంది అది. ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక వీడియో వచ్చినప్పుడు వాళ్ళకు వాళ్ళగా వాలంటీర్గా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని చెబుతున్నారు అనుకుంటున్నాం మనం, కానీ బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది అంటే ఒక్కసారి కనుక బాగా తరిచి కనుక చూస్తే దీని వెనకాల ఎవరు స్క్రిప్ట్ రాసిస్తున్నారు, ఎక్కడి నుంచో స్క్రిప్ట్స్ వస్తున్నాయని తెలుస్తుంది. మీరు గుర్తుంటే మీకు ఇది వరకు కోవిడ్ వచ్చిన టైంలోని మేరా భారత్ మహాన్ అని చూసారా, అమెరికాలో ఇళ్ళన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి, సారీ దూరం దూరంగా విశాలంగా ఉంటాయి, కానీ వాళ్ళ మనసులో ఇరుగ్గా ఉంటాయి. భారతదేశంలో అయితే మనకి మన ఇల్లులు ఇరుగ్గా ఉన్నా సరే మనసులు విశాలంగా ఉంటాయి. ఇక్కడ చూడండి కోవిడ్ కేసులు ఎన్ని వచ్చేస్తున్నాయో, భారతదేశంలో ఎంత కట్టుదిట్టంగా ఉందని ఒక అమ్మాయి వీడియో చేసింది, మీకు గుర్తుందో లేదో. అవునండి, అప్పుడు ఆ వీడియో చేసిన తర్వాత అమ్మాయి మీద కేసు పెడతానని చెప్పి ఎవరో ఇక్కడ అమెరికాలో ఉండి నువ్వు ఇలా చేస్తున్నావా, నువ్వు ఈ దేశం వచ్చి ఈ దేశాన్ని కించపరుస్తూ వీడియో చేస్తున్నావు, నేను మీద కేసు పెడతానని వాళ్ళు కేసు ఫైల్ చేశారు అనమాట. వెంటనే అమ్మాయి మళ్ళీ సెల్ఫీ వీడియో పెట్టింది. తెలుగు మీడియా జర్నలిస్ట్ వాయిస్ ఏదో ఇస్తుంది తను. అవును అవును. తర్వాత ఏం పెట్టిందంటే వీడియో, నాకు ఎవరు ఇచ్చారంటే స్క్రిప్ట్ అది చదవమని ఇచ్చారు, ఇది నాకు నేనుగా చేసింది కాదని చెప్పింది అమ్మాయి. అంటే ఒకవేళ సెకండ్ వీడియో రాలేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, జనాలందరూ ఏమనుకుంటారు, ఎవరికి వాళ్ళు వాళ్ళు చెబుతున్నారు ఇది అనుకుంటాం తప్ప వెనకాలంతా ఎవరు ఉండి నడిపిస్తున్నారు అనే, ఇది ఒకటే కాదు చాలా. ఇప్పుడు మీరు చూసుకుంటే రకరకాల పేర్లు అనమాట, హిందూ ధార్మిక సమితి అని, ప్రాజెక్ట్ శివోహం అని, తర్వాత చాలా రకాల, ఇప్పుడు ఇంకోటి భగవద్గీత ఫౌండేషన్ అనో లేకపోతే యూనివర్సిటీ అనో, ఇటువంటివన్నీ చాలా వస్తాయి అన్నమాట. ఇది చాలా స్ట్రక్చర్డ్ గా అవునండి. ఇదంతా అంటే చాలా అనమాట, అదే మనకు బాడీలో చక్రాలు ఉన్నాయని బ్యాచ్ ఒకటి తయారైంది వాళ్ళు ఒకరు, తర్వాత ఏమో యోగా బ్యాచ్ ఒకటి, తర్వాత ఏమో మనకి ఈ మంత్రాలును, తర్వాత ఏమో రకరకాల బీజాక్షరాలు ఉన్న బ్యాచ్ ఒకటి, తర్వాత ఏమో ఉంగరాల బ్యాచ్ అదే ఒకటి, ఇంకో తర్వాత ఏమో మన సైంటిఫిక్ వేదిక్ మ్యాథమెటిక్స్ అని, నంబర్ సిస్టమ్ అని, పై అని, ఖగోళ శాస్త్రం అని చాలా ఉందన్నమాట. ఇవంతా చూసుకుంటే లింక్గా నేను మొత్తం అంతా ఒక సిరీస్ ఆఫ్
యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్స్ చూసాను అనమాట. చూస్తే ప్రతి ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరూ ఇంగ్లీష్ లో క్రియేట్ చేస్తున్నారు కంటెంట్ ఎక్కువ. ఇంగ్లీష్ లో క్రియేట్ చేసే లోపలికి ఇదంతా ఒక ఇంటెలెక్చువల్ పీపుల్ లేకపోతే ఒక ప్రొఫెసర్స్ లేకపోతే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ అనే ఒక రకమైన భ్రమ కల్పిస్తున్నారు అనమాట. ఆ వాయిస్ కూడా ఒక రకమైన ఫేక్ ఇంగ్లీష్ యాక్సెంట్ అది. అలా క్రియేట్ చేసి జనాలందరూ దీనికి ఆల్రెడీ ఒక 95% 70% ఆల్రెడీ సబ్మిషన్ అయిపోయిన పీపుల్ మెంటాలిటీ యుఎస్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఆస్ట్రేలియా కానీ ఇండియాలో కానీ ఒక వెల్ హై రేంజ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అందుకనే చూడండి మీకు ప్రతిదానికి మిలియన్ వ్యూస్ 500K 800K ఎందుకు వస్తున్నాయి అంటే ఆల్రెడీ ఏ గ్రూప్ అయితే చూస్తున్నారో అందరూ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే ఇవి చూసి ఆ గ్రూపే వాచ్ చేస్తుంది ఎక్కువగా. ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో ఇది తప్పు అని వాళ్ళందరి మీద ట్రోలింగ్ అటాక్ స్టార్ట్ అయ్యి లేదా బ్లాక్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకనే మీరు అక్కడ అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి తప్ప నెగిటివ్ కామెంట్ ఒకటే కనిపించింది మీకు. అవును అవును మోవెన్ గారు, అండి ఇదంతా ఒక అంబ్రెల్లా కింద నడుస్తుంది అని కూడా అనిపిస్తుంది. వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళ ఎజెండాస్ అన్ని ఒకటే ఇలాగా అనిపిస్తుంది కదా. అవునండి అదొకటి అనిపిస్తుంది. అంటే దీని వెనకాల ఏదో ఒక 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 మోరల్ సపోర్ట్ లాగా కొంతమందికి, మీరు ఇండివిజువల్గా స్టార్ట్ చేస్తే మీకు మోరల్ సపోర్టు, లేదు ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా ఒక మంచి స్టూడియో ఉండి మంచి క్వాలిటీతో వీడియో వస్తున్నాయి అంటే దాని వెనకాల కొంత ఫండింగ్ ఉన్నట్టు. ఇవన్నీ కూడా ఒకే ఒక పెద్ద మెయిన్ అంబ్రెల్లా ఒక ఆర్గనైజేషన్ అండర్లో నడుస్తున్నాయి. సిస్టమేటిక్గా పీపుల్ మైండ్ని ఏదో పొల్యూట్ చేయడానికి కానీ లేకపోతే రాంగ్ హిస్టరీని వాళ్ళలో చెప్పించడం కానీ, మనం ఇప్పటి వరకు చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో ఉన్న హిస్టరీ అంతా తప్పు, రియల్ హిస్టరీ ఇది అని వాళ్ళు చెప్పదలుచుకున్నదే చెప్పడం కానీ, ఇంక్లూడింగ్ ఆరియన్ ఇన్వేషన్ ఆరియన్ మైగ్రేషన్ ఏదైనా సరే బ్రాహ్మణ వాదాలు కానీ మనుస్మృతి కానీ ప్రతిదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి అవన్నీ చాలా గొప్పవని చెప్పడానికి ఏదో ప్రయత్నం జరుగుతుంది. అది మటుకు 100% కరెక్ట్. సో దాన్ని ఛేదించాలి అంటే కనుక ఇటువంటి అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వినగలిగే అంత సహనం కూడా అవతల వాళ్ళు ఉండాలి కనీసం. వాళ్ళు చేయాల్సిన ఎఫర్ట్ ఏమీ లేదు. అట్లీస్ట్ అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఏనండి, ఇప్పుడు శరత్ గారు చెప్పింది ఏంటి, మన మన బీజే గారు చెప్పింది ఏంటి, ఇవన్నీ వినాలన్నమాట మనం. అప్పుడు మాత్రమే అదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ తెలుస్తుంది. అవుట్ రైట్గా వాళ్ళు చెప్పింది నిజమని మనం చెప్పు మొదలెట్టగానే హిందూయిజం మీద వ్యతిరేకత అని లేకపోతే యాంటీ నేషనల్ అని టుకుడే టుకుడే గ్యాంగ్ అని అర్బన్ నక్సలైట్స్ అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే వాయిస్ రైట్ చేసినప్పుడు అందరికీ ఈక్వల్ అనమాట. అవతలు వీళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు చెప్పింది ఏంటి, పాఠ్య పుస్తకాల్లో ఉందేంటి, మ్యాథమెటిక్స్లో ఉందేంటి, సైన్స్ ఉన్నదేంటి, అంతే తప్ప పిచ్చి పిచ్చిగా మన ఊహలను తీసుకొచ్చి అసలు ఎక్కడ ఏమాత్రం వాటి మీద అవగాహన లేని వాటి మీద అసలు ప్రూఫ్స్ లేని సైంటిఫిక్ సూడో సైంటిఫిక్ని మెటీరియల్ని తీసుకొచ్చి జనాలకి ప్రజెంట్ చేయడము, ఆ ప్రజెంట్ చేసినప్పుడు అవతల సైడ్ ఉన్న పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఆ జడ్జ్ అంటే టీవీ ఛానల్ కండక్ట్ చేస్తున్న హోస్ట్ కానీ లేకపోతే ఆ టీవీ ఛానల్ అధినేత కానీ లేకపోతే రేడియో షోల్లో అయితే ఆర్జేలు కానీ, అదేవిధంగా మీరు వెబ్సైట్ న్యూస్లో అలౌ చేస్తున్నప్పుడు ఎడిటర్ కానీ, వాళ్ళు స్టూపిడ్ పీపుల్ అనుకోండి, ఇటువంటి మెటీరియల్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. అవును గోవింద్ గారు, ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ గోవింద్ గారు కాల్ చేసి మీ ఒపీనియన్ మాతో షేర్ చేసినందుకు. సో యా ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు ఇది ఒక పెద్ద అంటే చిన్న విషయంలా తీసుకోవడానికి లేదు, విశ్వనాథ్ గారు కూడా చెప్పినట్టు ఇది ఒక కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ, బుల్లీ బాయ్ కావచ్చు లేకపోతే బన్ను బాయ్ కావచ్చు, ఎవరన్నా కూడా మనం ఇది ఒక కాన్స్పిరసీగా తీసుకొని అండ్ వీ హ్యావ్ టు డీల్ ఇట్ ఇన్ అ వెరీ ఇంటెలెక్చువల్ మేనర్ అని చెప్పడం జరిగింది. అండ్ శరత్ గారు మీ లాస్ట్ కమెంట్స్ ఆన్ తప్పకుండా అండి. దీన్ని ఖచ్చితంగా మనం అంటే దీని వెనకాల ఒకళ్ళు ఉండి చేయిస్తున్నారన్నది అయితే మనం ఖచ్చితంగా గమనించవలసిన అంశమే. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడైతే మీకు సెంటర్స్ ఆఫ్ పవర్ చుట్టూ ఎలైన్ అవుతున్నాయో, అంటే ఇప్పుడు ఈరోజు ఇండియాలో చాలా వరకు ఈ యూనో ఈ సంఘ్ ఐడియాలజీ కానీ హిందుత్వ ఐడియాలజీ చుట్టూ చాలా బిల్డ్ అవుతున్నాయి ఆ ప్లాట్ఫామ్ చుట్టూ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఓన్ క్రియేటివ్ కాంట్రిబ్యూషన్స్ చేయడం ఇలాంటి వాటిల్లో, అంటే ఆబ్వియస్లీ ఇన్ ఆల్ మిస్గైడెడ్ సెన్స్, చాలా మిస్గైడెడ్ సెన్స్లో చేయడం, దాన్ని సపోర్ట్ చేయడం కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్నిసార్లు ఈ ఓవరాల్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న సోషల్ మీడియా ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ మీద
ప్రాపగండా క్రియేట్ చేయడం కోసం అని చెప్పని ఎలాంటి టూల్స్ వాడుతున్నారు, నో స్పెసిఫిక్ గా బీజేపీ వాళ్ళు కానీ టెక్ ఫాగ్ అని చెప్పని రీసెంట్ గా వాడుతున్నారని చాలా రీసెంట్ గా వచ్చింది న్యూస్. అది ప్రాపగండాను స్ప్రెడ్ చేయడానికి వాడుతున్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే ఇలాంటి ప్రాపగండా స్ప్రెడ్ అయినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవు తాలూకు ఈ కౌ సీక్రెట్స్, ఈ నాన్ సెన్స్ ఏదైతే ఉందో, ఆవు కౌ కవ్ యూరిన్ లేకపోతే ఆవు యూనో గోమయం ఇట్లాంటి వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి రైట్. అంటే ఒకప్పుడు అంటే మీరు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఏంటంటే ఇలాంటివి ఎక్కడైనా వినపడినా నవ్వుకునే వాళ్ళం జోక్ అని చెప్పని. కానీ మీరు కోవిడ్ టైంలో పేడలో ఆవు పేడలో దొల్లిన ఎంపీలు, మినిస్టర్ అవును కదా లేదని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అయితే ఉన్నారు, రాజకీయ నాయకులు దొరిలో ఉన్నారు ఆవు పేడలో. అలాగే కౌ యూరిన్ ని బాటిల్ చేసి అమ్మడం, డబ్బాల కింద పెట్టుకుని అమ్మడం, వాటిని కొన్ని కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కోవిడ్ ప్రికాషనరీ కింద పంచిపెట్టడం కవి యూరిన్ని, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అంటే ఏంటంటే ఇలా అంటే ఒక జోక్ స్టేజ్ నుంచి ఏదైనా ఒక ఒక అర్థం లేనిది ఒక రెస్పెక్టబుల్ స్టేజ్కి వెళ్ళిందంటే దాని వెనకాల చాలా పెద్ద ఫోర్స్ ఉంటే కానీ అవ్వదు అది. సో దీని గురించి చాలా ఆన్లైన్లో ప్రాపగాండా చేయడం ఇవన్నీ జరుగుతుంది. అంటే రకరకాల ప్రాపగాండాలు చేయడం, దేర్ ఇస్ అ స్పెసిఫిక్ కొన్ని కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్, ఇప్పుడు ముస్లిమ్స్కి వ్యతిరేకంగా అంటే స్పెసిఫిక్గా ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా గాసిప్స్ రూమర్స్ క్రియే రూమర్ మాంగరింగ్ చేయడం, హేట్ స్పీచ్లు హేట్ ప్రొపగాండాని క్రియేట్ చేయడం, ఇప్పుడేమో ముస్లిం విమెన్ ని స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ యాప్స్ క్రియేట్ చేయడం, వీటి వెనకాల మీకు ఆబ్వియస్లీ వీటి వెనకాల ఫండింగ్ ఉంటుంది, వీటి వెనకాల ఇట్లాంటి టాంజిబుల్ బ్యాకప్ ఉంటుంది, స్ట్రక్చరల్గా కూడా బ్యాకప్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు స్పెసిఫిక్గా ఎవరెవరిని టార్గెట్ చేయాలి ఫలానా వారం, ఏ జర్నలిస్ట్ని టార్గెట్ చేయాలి, ఏ విమెన్కి రేప్ థ్రెట్స్ ఇవ్వాలి అనేది చాలా హై లెవెల్స్ నుంచి బీజేపీ ఐటీ సెల్లో వస్తాయి కమాండ్స్ కిందకి డౌన్ టు ద డౌన్ స్ట్రీమ్ ఐటీ వర్కర్స్ అని చెప్పని. ఈ మధ్య కొంతమంది యాక్చువల్గా ఐటీ సెల్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు చెప్తున్నారు, ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, ఇంటర్వ్యూలో చెప్పాడు బయటకు వచ్చిన ఆయన. యా ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటేనంటే వీళ్ళలో ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఒక విజిల్ బ్లోవర్ ఏమని చెప్తుంది అంటే, అబ్బాయి అనుకుంటా వీళ్ళకి ఐటీ జాబ్స్ వీళ్ళకి సారీ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ప్రామిస్ చేశారు. సో గవర్నమెంట్ జాబ్స్ ప్రామిస్ చేసి మీరు ఎగ్జాక్ట్లీ అంటే ఇదంతా ఏంటంటే అదో ఏంటి అంటే మీరు చూడండి ఎంత అధ్వానంగా ఉంది. అంటే ఉద్యోగాలు లేవు చదువుకుంటున్నా సరే అంటే అది కూడా ఉంది కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరికీ ఇదొక ఏదో వాలంటీర్ స్కీమ్ లాగా లేకపోతే పెయిడ్ జాబ్ కాదు పెయిడ్ టెంపరీ గిగ్ కింద తయారైంది. సో ఇవి చేసిన తర్వాత రేపు పొద్దున్న మీకు ఏదో గవర్నమెంట్ జాబుల్లో కన్సిడరేషన్ చేస్తామన్నా అంటే చూడండి నెక్సస్ ఎట్లా ఉంది అది, ప్రామిస్లు ఎట్లా ఉన్నాయి అనేది, పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందని. సో ఆబ్వియస్లీ ఇదొక టాప్ డౌన్ మేనర్లో జరుగుతున్నది. ఇది ఏదో నలుగురు కలిసి ఏదో ఒక ఏదో 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 సబ్ కల్చర్ ఒకటి పిచ్చాపాటి చెప్పుకుంటున్నారంటే అదేదో ఇంటర్నెట్లో పోన్లే ఎవరికి వాడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాడుకుంటున్నాడు అన్నట్టు, అంటే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ వాడుకుంటారు అన్నట్టు అనుకోవచ్చు. ఇది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ వాడుకోవడం కాదు, ఇది టాప్ డౌన్లో ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న యాక్టివిటీ అని చూడాలి మనం. అన్లెస్ మనకి ఎవిడెన్స్ స్ట్రాంగ్లీ అదర్వైజ్ ఉంటే కానీ ఫస్ట్ అసంప్షన్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం, ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక గ్రూప్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి, ఒక ఎథనిక్ గ్రూప్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ ఈ నార్మలైజేషన్ అని చాలా అధ్వానంగా తయారైందండి. ఇప్పుడు ఇంటర్నెట్లో మీరు ఈ ఆన్లైన్ ఇలా ఆప్షన్స్ పెట్టడం అంటే ముస్లిం విమెన్ ఇట్లా చేయడం, అట్ ద సేమ్ టైం మీరు చూడండి ఆ మధ్య జరిగిన హరిద్వార్లో ఆ యకాడాస్ చేసిన హెయిట్ స్పీచ్ చూడండి రీసెంట్గా జరిగింది. నాకు తెలిసి బహుశా నాకు తెలిసి గత 34 సంవత్సరాల్లో ఇంత దారుణమైన పబ్లిక్ స్పీచ్ ఎవరు చెప్పుకుంటూ ఉండరమో. అంటే పొలిటికల్ ర్యాలీల్లో ఎవరైతే దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారో రాజకీయ నాయకులు. నేను చిన్నప్పుడు శరత్ గారు సారీ ఫర్ ఇంటరప్షన్, నేను చిన్నప్పుడు హిందూ ముస్లింల మధ్యలో ఉండేటటువంటి సఖ్యత గురించి వాళ్ళ కథలు, వెంకటేశ్వర స్వామి బీబీ నాచారమ్మ లవ్ స్టోరీస్, ఈ రకంగా ఎవరైతే ఫస్ట్ మొట్టమొదటిసారి వెంకటేశ్వర స్వామికి పూలు ఎవరు పట్టుకొస్తారు, ఈ దీంట్లో కల్చరు ఇది ఎలా మిళితమైంది మన కల్చర్లో, ఈ రకమైన స్టోరీలు చాలా ఎక్కువగా వినపడతా ఉండేవి. ఒక ముస్లిం ఆయన సహాయం చేసిన హిందూ, ఇంటిగ్రేషన్ చేసిన ముస్లిము, వీళ్ళ జీవితాలు ఎలా పెనవేసుకున్నాయి, ఈ రకమైన స్టోరీలు విని అబ్బా ఎంత గొప్ప కల్చర్ మనది అని అనుకున్నాను యాక్చువల్గా. ఇక పైన ఉండే జనరేషన్ కి అలాంటి స్టోరీలు చెప్పడం చాలా రోజులైంది ఆపేసి, కాబట్టి అది స్టోరీ నిజం జరిగినా లేకపోతే కథలు జరిగినా మనం ఎలాగ వేరు వాళ్ళు ఎలాగ వేరు, మనకి రివర్స్ లో ఎలా చేస్తారు వాళ్ళు,
మన ప్రయారిటీస్ ఎలా వేరు, వాళ్ళ ప్రయారిటీస్ ఎలా వేరు, ఇలాంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా విశ్వనాథ్ గారు. నేను చెప్తాను, నేను చిన్నగా ఉన్నప్పుడు న్యూ ఇయర్ అయితే నా నార్మల్ ఫోన్ లో ఎన్ని వాట్సాప్ మెసేజెస్ హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇప్పుడు కనుక నేను ఈ ఇయర్ న్యూ ఇయర్ లో లైక్ 15 డేస్ బ్యాక్ చూస్తే ఇంతకు ముందు వచ్చిన ఫార్వర్డ్ మెసేజెస్ ఇప్పుడు రావట్లేదండి హ్యాపీ న్యూ ఇయర్ అని. ఓన్లీ ఫ్యూ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుండే వస్తున్నాయి. మిగిలిన వాళ్ళందరూ ప్రతిరోజు న్యూ ఇయర్ జరుపుకోకూడదు, ఇది మన కల్చర్ కాదు అని స్టేటస్ పెట్టుకోవడాలని నేను చూస్తున్నాను. ఈవెన్ మెసేజెస్ నెంబరే తగ్గిపోయింది చాలా వరకు. వేరే రిలీజియన్స్ ఫెస్టివల్స్ అయితే విష్ చేయడం, ఫార్వర్డ్ మెసేజెస్ పంపడం కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు క్రిస్మస్ అయితే క్రిస్మస్ కేక్ ఎవరైనా క్రిస్మస్ ఫ్రెండ్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉంటే కేక్ తీసుకురా తీసుకెళ్ళు, ఇప్పుడు క్రిస్మస్ చేసుకోద్దని మొదలెట్టారు ఈ సంవత్సరం నుంచి. అంటే ఎలా ఉంది, అంటే ఎలా డిగ్రేడేషన్ అవుతుందని మనకు కనబడుతుంది. ఆ డిగ్రేడేషన్ వెనకాల ఏంటంటేనండి, రోజు మాట్లాడుకుని ఇట్లాంటి మాటలు, రోజు మనకి ఇంటర్నెట్ లో చాలా తరచుగా మనం చదివే ఇట్లాంటి రాతలు, ఇలాంటి చెత్త యాటిట్యూడ్ మనకు రోజు కొంచెం ఫీడ్ చేస్తుంది. చూడండి పున్నమ్మ సినిమాలో చూడండి, కొంచెం విషయం అడిగిస్తుంటే ఫైనల్ గా విషయానికి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కదా. ఆ టైప్ లో ఇదేంటంటే స్లో డోస్ లో ఈ హేట్ ప్రాపగాండా అనేది మనకి చదువుతున్న కొద్దీ మనం దీనికి డీసెన్సిటైజ్ అయిపోవడం, ఏదైతే తప్పు పట్టుకోవాలో, ఏదైతే మనకి చిరాకు రావాలో, లేకపోతే ఏదైతే తప్పు అని మనకు అనిపించాలో, అది కొన్ని సంవత్సరాల తర్వాత తప్పు కాబోతే కాదేమోలే, దీనిలో కూడా పాయింట్ ఉందేమోలే అన్న యాటిట్యూడ్ మనం తీసుకొచ్చేయడం అనేది చాలా ఆర్గనైజ్డ్ గా చిన్న 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 డోసెస్ లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయ్యే బిల్డ్ చేసే యాటిట్యూడ్ అని మనం గమనించాలి. దీనికి చాలా దూరంగా ఉండాలి మనం. ఒక సమాజంగా మనం ముందుకెళ్లాలన్నా, అదే మనుషులు చచ్చిపోకుండా మనం కాపాడాలన్నా, లేని సమస్యలు తెచ్చిపెట్టుకోకుండా ఉండాలన్నా, అసలు ఓవరాల్ గా మన కల్చరల్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళాలన్నా సరే ఇది జరగకుండా ఉండాలి. ఇది రాజకీయాల్లోకి మిక్స్ అయిపోయి ఇంకా దారుణంగా తయారవుతుంది ఎలక్షన్ ఇష్యూస్ కింద అయిపోయి కూడా. ఎస్ అండి శరద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శరద్ గారు అండ్ విశ్వనాథ్ గారు ఈ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చి ఒక అనాలిసిస్ చేసినందుకు. చాలా మందికి ఈ యాప్స్ గురించి ఆర్ ఈ అబ్బాయి గురించి తెలుసుండదు. సో ఈరోజు మన ఈ షో ద్వారా తెలుసుకొని దాంట్లో ఉన్న రేషనలిజం ఎంతనో అండ్ దాంట్లో ఉన్న ర్యాషనల్ ఎంతనో తెలుసుకోవచ్చు. అండ్ ఫర్ ఎవ్రీ వన్ ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ప్రొపగండా, ప్లీజ్ డూ సమ్ రీసెర్చ్ అండ్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. అండ్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు అండ్ శరద్ గారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక షోతో మళ్ళీ కలుసుకుందామండి. Thank you, Savita. Thank you, Andy.